హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. రజని మేధకి చెప్పా పెట్టకుండా మాయమైపోతాడు. తను వెళ్ళినప్పటి నుంచి తన కోసమే ఆలోచిస్తూ ఉంటుంది మేధ. ఈ క్రమంలోనే డాక్టర్ సలహా మేరకు ఊరు మారితే మంచిదని మెడ్రాస్ వస్తుంది వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు. అక్కడ రజని కనిపిస్తాడు మేధకి. రజని మరల హైదరాబాద్ వచ్చేలా తన దగ్గర వాగ్దానం తీసుకుంటుంది మేధ. వారిరువురి గురించి తన తల్లిదండ్రుల దగ్గర చెప్పడానికి మాత్రం తను చాలా సందేహిస్తూ ఉంటుంది. ఇంతవరకు విన్నాం కదా, అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. ఆ రోజు ఉదయం మేధ ఇంట్లోంచి సరాసరి విజయ్ దగ్గరికి వచ్చేసింది. విజయ్ కోర్టుకి వెళ్లే హడావుడిలో ఉన్నాడు. మేధని చూడగానే ఆనందంగా ఎదురొచ్చాడు. విజయ్, నేను మమ్మీ డాడీ దగ్గర నుంచి విడిపోయి బయటకు వచ్చేశాను. నాకు ఇష్టమైన వ్యక్తిని ఎవరి ప్రమేయం లేకుండా సింపుల్గా పెళ్లి చేసుకుని నాకుగా నేను ఆ వ్యక్తితో స్వతంత్ర జీవనం గడపాలని అనుకుంటున్నాను. వివాహం కోసం అంత ఆడంబరం నాకు గిట్టదు అంది. ఏమిటి, నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావా అన్నాడు విజయ్. అవును, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని చీటి రాసి పెట్టి వచ్చేశాను. ఈ క్షణం నుంచి నువ్వు నా లాయర్వి, నాకు నా తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలి. విజయ్ ముఖం ఆనందంతో 1000 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోయింది. మేధ ఇంట్లోంచి వచ్చేసింది, మ్యారేజ్ చేసుకుంటుందా, ఇలాంటిదేదో జరుగుతుందనే అతను ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రదీప్ గొడవ మూలంగా మేధ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుంది. ఓ ష్యూర్, ఈ నిమిషం నుంచి నువ్వు నా క్లయింట్వి, నీ మీద ఈగవాలినా చంపేస్తాను, నిన్ను పువ్వులా కాపాడుకుంటాను, రా కూర్చో అన్నాడు కుర్చీ చూపిస్తూ. నువ్వు మమ్మీకి డాడీకి ఫోన్ చేశావంటే చూడు, నా సంగతి తెలుసుగా. నేను చెయ్యను కాక చెయ్యను. నా క్లయింట్స్ని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. నీ పేరు మీద ఉన్న ఆస్తి నీకు తెలుసు, నాకు వచ్చే ఫీజు నీకు తెలుసు. ఫీజు నీ ఇష్టం, నేను కాదనను. థ్యాంక్ యూ, కూర్చో, కాఫీ తాగుతావా అన్నాడు విజయ్. మేధ కూర్చుంది. నేను రేపు సాయంత్రంలోగా పెళ్లి చేసుకుంటున్నాను, తర్వాత రిసెప్షన్. ఎలాంటి గొడవ జరగకుండా నాకు రక్షణ కావాలి. ష్యూర్ అన్నానుగా. విజయ్ ఉత్సాహంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఇన్స్పెక్టర్ రామనాథమా, నేను లాయర్ విజయ్ని మాట్లాడుతున్నాను. నా క్లయింట్ అయిన మేధ తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటుంది, పోలీస్ రక్షణ కావాలి. అవును, ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చు. గుండాలు వచ్చి పెళ్లికి వచ్చినని తన్నవచ్చు, కత్తులతో పొడవచ్చు, వధూవరులను ఎత్తుకుపోవచ్చు, పెళ్లి పందిరి తగలబడవచ్చు, డాక్టర్ గారే స్వయంగా వచ్చి రివాల్వర్తో షూట్ చేయవచ్చు. ఈ ప్రమాదాలు అన్నిటికీ మీరు రక్షణ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేసి విజయ్ పెదవులు పూర్తిగా విచ్చుకునేలా నవ్వుతూ, మేధ ఇక నిశ్చింతగా ఉండు, ఇప్పుడే ఇద్దరు కానిస్టేబుల్స్ నీకు బాడీగార్డ్స్గా పంపిస్తామని అన్నాడు. రామనాథం నీకు తెలుసుగా చాలా గట్టి మనిషి అన్నాడు. థ్యాంక్ యూ, అయితే నేను ఇప్పుడే రజనీని ఇక్కడికి రమ్మనని కబురు చేస్తాను అంది. రజనీయా, రజనీ ఏమిటి, అతను ఎక్కడున్నాడో. ఈ ఊళ్ళోనే ఉన్నాడు. అతనెందుకు ఇక్కడికి, అతను రాకపోతే నాకు పెళ్ళి ఎలా అవుతుంది, నేను అతన్నే పెళ్లి చేసుకుంటున్నాను. వాట్, నేను రజనీ పెళ్లి చేసుకుంటున్నాం. నువ్వు మా కోసం చేసిన రక్షణ ఏర్పాట్లకి థ్యాంక్స్ విజయ్. అంతవరకు సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్న విజయ్ ముఖంలో నవ్వు అస్తమిస్తున్న సూర్యబింబంలా క్రమంగా కృంగిపోయి రాను రాను తగ్గి పూర్తిగా కనిపించకుండా మాయమైంది. ఏమిటి, నువ్వు రజనీ పెళ్లి చేసుకుంటున్నారా? అవును విజయ్. నువ్వు నన్ను కంగ్రాచులేషన్ చేయవు? విజయ్ ముఖం రక్తపు చుక్కలైనట్టయింది. నువ్వు నన్ను చేసుకోవాలని అనుకోలేదా? చిచి, నేను ఎప్పుడైనా అలా ప్రవర్తించానా అంది మేధ. విజయ్ ఓ గాడ్ అంటూ తల పట్టుకున్నాడు. మేధ చిరునవ్వుతో అంది, విజయ్ థ్యాంక్ గాడ్, నా జీవితంలో ఇలాంటి అవసరం వస్తుందని, నాకు అండగా ఉండాలి అనే కాబోలు. నువ్వు లాయర్వి అయ్యావు, నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎదురవుతుందని తెలిస్తే జన్మలో చచ్చినా లా చదివేవాడిని కాదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. విజయ్ వెళ్ళి తీశాడు. ఎదురుగా ఇద్దరు కానిస్టేబుల్స్ కనిపించారు. సార్, రామనాథం గారు పంపించారు, మేధ అనే అమ్మాయికి బాడీగార్డ్స్గా ఉండాలట కదా. విజయ్ ముఖంలో ఏడుస్తున్న నవ్వు కనిపించింది. వచ్చేసారా అప్పుడే అన్నాడు. మేధ లేచి వారిని పరిచయం చేసుకుంది. విజయ్ నెత్తిన చేయి పెట్టుకుని కూర్చున్నాడు. ఎంత దురదృష్టం, ఎంత విచిత్ర సంఘటన, తను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి తన దగ్గరకు వచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు నా లాయర్వి అంది. తను తనకి తెలియకుండా చక్కటి బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయించాడు. ఇప్పుడు తను కూడా ఏం చేయలేడు. ఇదే క్షణం ముందు తెలిస్తే రజనిని కాళ్ళు చేతులు విరక్కొట్టించేవాడు, లేకపోతే మేధని ఎత్తుకుపోయేవాడు. ఇప్పుడు తను ఏం చేయలేడు. తనే మేధ రజనీలకు ఒక రక్షణ కవచం ఏర్పాటు చేశాడు. నాకు అన్నీ తొందరే, నా అంత ఫూల్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అని తనకు తానే తిట్టుకున్నాడు. మేధ రజని వివాహం చేసుకున్నారు. ఆనంద్ ఒక మార్గం చెప్పాడు. మేమిద్దరం వివాహం చేసుకుంటున్నాం, మీరు వచ్చి ఆశీర్వదించండి, ఇట్లు మేధ రజని అనే శుభలేఖలు ప్రింట్ చేయించి అందరికీ పంపించాడు. అందరికీ పంపినట్టే మేధ తల్లిదండ్రులకి పంపించారు. మేధకి అది ఇష్టం లేదు, అయినా అంగీకరించింది. అంతకంటే గత్యంతరం లేదు.
పెళ్ళైన తర్వాత ఎక్కడుండాలి, ఎలా తినాలి, చదువు మాట ఏమిటి అని వేధిస్తున్న ప్రశ్నలన్నిటికీ మేధ పక్కకు తోసేసింది. ఏమో అవేం నాకు తెలియవు, వాటికి ప్రాధాన్యత లేదు, ఇప్పుడు పెళ్ళి ఒకటే ముఖ్యం, అది జరిగి తీరాలి. తను కళ్ళు మూసుకొని ఈ నా ఇష్టం అనే సముద్రంలోకి దూకుతుంది, ఈత వస్తే బ్రతికి బయటపడుతుంది, లేకపోతే ఏమో. మేధ ఆ పైన ఆలోచించదలుచుకోలేదు. ఆలోచనల కంటే వాటిని ఎదుర్కోవలసిన ఒకటే పరిష్కారం అనిపించింది. పెళ్లి టైం దగ్గర పడుతుంది. చాలా కొద్దిమందే వచ్చారు. ఆనంద్ ఫ్రెండ్స్ వచ్చారు, రోహిణి వచ్చింది. సాయంత్రమైంది, పార్టీ మొదలైంది. మేధ పాలిపోయిన ముఖంతో నిలబడింది. ఒక్కొక్కరే వస్తున్నారు. ఇంతమంది వస్తారని మేధ అసలు అనుకోలేదు. అందరి కళ్ళలో కుతూహలం, ఆశ్చర్యం, వినోదం, కొంతమందిలో రాక్షసానందం. అందరూ రజనీని యగాదిగా నఖశిఖ పర్యంతం పరీక్షగా చూస్తున్నారు, గుసగుసలాడుతున్నారు, నవ్వుకుంటున్నారు. ఈ క్షణంలో మేధకి తన బ్రతుకు నవ్వుల పాలు చేసుకొని తల్లిదండ్రుల జీవితాలని అపహాస్యం చేశానా అనిపించింది. మేధకి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. డాడీ ఎక్కడ? పోలీసులను తీసుకొస్తున్నారా? రివాల్వర్ తెస్తున్నారా? మా ఇద్దరిని షూట్ చేస్తారా? ఇంత జరిగిన తర్వాత ఏం చేయకుండా ఉంటారా? తనది రజనీది ఇద్దరి శవాలు ఒకే చిత్తు మీద ఒకేసారి మండటం మేధ కళ్ళ ముందు కనిపిస్తుంది. పార్టీ ముగుస్తుండగా వరమ్మ వచ్చింది. మేధ ఎదురు పరిగెత్తింది. వరమ్మ, మమ్మీ డాడీ ఏరి ఏమంటున్నారు? సాయంత్రం ప్లేన్లో బొంబాయి వెళ్ళారమ్మా. బొంబాయి వెళ్ళారా? అవును. శుభలేఖ అందిందా? ఎందుకు అందలేదు? ఆనంద్ బాబు స్వయంగా వచ్చి ఇచ్చాడు కదా. డాడీ ఏమన్నారు? అమ్మగారు చూసి ఏడ్చి గోలే చేస్తుంటే అయ్యగారు రివాల్వర్ తెచ్చి, ఒక్క మాట మాట్లాడావా, నిన్ను షూట్ చేసి నేను చేస్తాను అన్నారు. పెట్టే సర్దుకో, మనం బాంబే వెళ్తున్నాం అన్నారు. ఇద్దరూ వెళ్ళిపోయారు. ఏమిటి, బాంబే వెళ్ళిపోయారా? వాళ్ళని ఇంత బాధ పెట్టిన తనని ఒక్క మాట అనకుండా అలా మౌనంగా వెళ్ళిపోవటం వాళ్ళు తిట్టిన దానికంటే, కొట్టిన దానికంటే, షూట్ చేసిన దానికంటే బాధగా అనిపించింది. మేధ ముఖంలో రక్తబొట్టు లేనట్టయింది. మేధ తూలి పడబోతుంటే రజని పట్టుకున్నాడు. విజయ్ రోహిణికి ఫోన్ చేశాడు. హలో, రోహిణియే పలికింది. నేను విజయ్ని మాట్లాడుతున్నాడు. విజయ్, రోహిణికి పట్టలేని ఆనందంగా అనిపించింది. అతను తనకి తానుగా ఫోన్ చేయడం ఇదే మొదటిసారి. పెళ్లి బాగా జరిగిందా? ఆ అంది రోహిణి. అతను క్షణం ఆగి అడిగాడు, రోహిణి నువ్వు ఖాళీగా ఉన్నావా, నేను నీ దగ్గరికి వస్తాను. రా విజయ్, ఇంట్లో ఎవరూ లేరు, అన్న వదిన సినిమాకి వెళ్ళారు, నేను ఎదురు చూస్తుంటాను. నువ్వు కాఫీ తాగుతావా, టీ తాగుతావా? షర్బత్ ఉంది, నేనే చేశాను, పైనాపిల్ది, నీకు ఇష్టం కదా అంది. నేను నీ దగ్గర కాసేపు కూర్చుంటాను. రా విజయ్, ఎదురు చూస్తుంటాను. రోహిణి కంఠం గద్గదికంగా అయింది. అతను వెంటనే ఫోన్ పెట్టేలేదు. కాస్త ఆగి అడిగాడు, రోహిణి నేను నిన్ను చాలా మాటలు అన్నాను, అవి నీకు గుర్తున్నాయా? ఇంత క్రితం వరకు గుర్తున్నాయి, ఈ క్షణం నుంచి ఉండవు, ప్రామిస్. రోహిణి ఆనందంగా అంది. నేను ఇప్పుడే వస్తున్నాను అన్నాడు విజయ్. రోహిణి అద్దం దగ్గరికి వెళ్ళి ముఖం చూసుకుంది. ఆ కళ్ళు ఆనందంతో వెర్రిగా తమని తాము నమ్మలేనట్లుగా చూస్తున్నాయి. ఆ కళ్ళల్లోకి విజయ్ గర్వం వచ్చింది. అంత క్రితం అతని చేత పడిన అవమానాలన్నింటినీ ఆ నిమిషంలో ఒక ఓదార్పు దొరికింది. మేధ డబ్బు, చదువు, సుఖాలు, అంతస్తులు వీటికంటే తనని ప్రేమించే మనిషే చాలా ముఖ్యం అని నమ్మింది. అందుకే చాలా ఆత్మస్థైర్యంతో తనకు నచ్చిన, తను కావాలని కోరుకున్న రజనీని పెళ్లి చేసుకుంది. పెళ్ళి అవగానే ఇద్దరు ఒక ఇల్లు తీసుకున్నారు. రజనీకి మేధ అంటే ఎంత ఇష్టమో పెళ్ళైన తర్వాత అర్థమైంది. వారిద్దరి సంసారం మూడు గదుల్లో ప్రారంభమైంది. ఇవి రైలు డబ్బాలు, మనం ఇందులో ప్రయాణికులం. వరుసగా ఉన్న గదులని చూస్తూ అనేవాడు రజనీ. మేధ పక్కున నవ్వినా వెంటనే సీరియస్గా ముఖం పెడుతూ, అబ్బా ఆ ఉదాహరణ చెప్పకు, ఇంకేదైనా చెప్పు అనేది. తనకి వంట రాదు, రజనీయే నేర్పాడు. మేధ కత్తిపీట ఎదురుగా పెట్టుకుని కూరగాయల చెక్కులు పెద్దగా తీస్తుంటే రజని వెనక నుంచి నిలబడి మేధ చేతులు పట్టుకుని చెక్కు పలచగా ఎలా తీయాలో, ముక్కలు సుతారంగా ఎలా తరగాలో నేర్పించాడు. మేధ చెక్కు తీసి రజని బుగ్గలకు రాచేది. అబ్బా, అతను తన చెంపని మేధ చెంపలకి పిలిమేవాడు. నీ అల్లరికి శిక్ష ఏమిటో తెలుసా అంటూ మేధని అమాంతం చేతులతో ఎత్తేసి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి అరగంట అయ్యే వరకు దిగకూడదు అనేవాడు. అతనే వంట చేసేస్తుంటే మేధ మంచం మీద నుంచి లెబలబలాడేది, రజని నేను దిగి వస్తాను, రావద్దన్నానా? వస్తానన్నాను కదా, రావద్దు. నాకు ఇల్లంతా తిరిగి గంతులు వేయాలని, డ్యాన్స్ చేయాలని ఉత్సాహంగా ఉంటే నువ్వేమిటి ఇలా మంచం మీద ముసలమ్మలా కూర్చోమంటావు? దిగి వస్తాను రజని, ప్లీజ్. నువ్వు అల్లరి చేస్తావు, పని చేయవు, ఆకలి వేస్తే బాబీకి పాపం ఎలా, దగ్గర అమ్మ కూడా లేదు, అన్నం పెట్టాలి కదా. మేధకి తల్లి గుర్తుకొచ్చింది. అమ్మ నాన్న బాంబే నుంచి ఇంకా రాలేదు. సుహాసిని అక్క రవిచంద్ర బొంబాయి వెళ్ళారట. సుహాసిని తిడుతూ ఉత్తరం రాసింది. మేధ, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావో నాకు అర్థం కావటం లేదు. పెద్దమ్మని, పెద్ద నాన్నని చూస్తుంటే కడుపు చెరువవుతుంది. ఆ రజని నిన్ను తెలివిగా వలలోకి లాగాడని అనిపిస్తుంది. మీ అమ్మ పూజలు, వ్రతాలు అంటూ ఆ లోకంలో పడింది.
డాడీ మాత్రం పాషాణంలా అయ్యారు. ఆయన్ని ఆవేదన కార్చిచ్చులా దహిస్తుంది. నిన్ను పన్నెత్తి పరుషంగా ఒక్క చిన్న మాట కూడా అనటం లేదు. తన బాధ ఎవరికి తెలియనీయటం లేదు. డాడీ ఉద్యోగానికి రిజైన్ చేసేశారు. ఈ రజని ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? మనమందరం ఎంత సంతోషంగా ఉన్నాం. నీ పెళ్లి గురించి మేమంతా ఎన్ని కలలు కన్నాం. ఎందుకిలా చేశావు మేధ? ఆ ఉత్తరం చదువుతుంటే కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఎందుకీ పని చేశావు అని నిలదీస్తుంది అక్క. సుహాసినికి చెప్పేటందుకు తన దగ్గర జవాబు లేదు. రజనీలో తనకి ఏం లభించిందో వాళ్ళెవరికి చెప్పినా అర్థం కాదు. ఇది తన మనోగతం. ఇంకొకరికి చెప్పేది, పంచుకునేది, వివరించేది, సంజాయిషి ఇచ్చేది కానే కాదు. మేధ ధైర్యం చేసి బొంబాయి తండ్రికి ఫోన్ చేసింది. ఆయన ఫోన్ తీశారు. హలో డాడీ, నేను బాబీని, మేధ చెప్తూనే ఉంది. ఆ కంఠస్వరం పేరు వినగానే అవతల ఠక్కున ఫోన్ పెట్టేసిన శబ్దమైంది. మళ్ళా చేసింది. ఇంకెవరో తీశారు. బాలసుందరం గారు లేరు అని చెప్పారు. వైదేహి గారు కావాలి అంది. ఒక్క క్షణం అని ఆ వ్యక్తి వెళ్ళి తిరిగి వచ్చి ఆమె కూడా లేరు అన్నాడు. మేధకి అర్థమైంది. కళ్ళ నీళ్లు బిగపట్టుకుని ఈ మెసేజ్ ఇస్తారా అంది. అవతల తను చెప్పండి అన్నాడు. మమ్మీ డాడీ, ఐ లవ్ యూ బోత్. నన్ను క్షమించమని అడగటం లేదు. అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. వివరంగా ఉత్తరం రాస్తున్నాను బాబీ. ఆ రాత్రి కూర్చొని ఉత్తరం రాసింది. డాడీ, నేను చేసిన ఈ పని మిమ్మల్ని ఎంత గాయపరిచిందో నాకు తెలుసు. నేను కారణం లేకుండా ఏ పని చేయనని మీరు నా చిన్నప్పటి నుంచి నా తరపున మమ్మీతో వాదిస్తుండేవారు కదా. ఆ మాట ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి. రజని అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. అతని చదువు, ఆర్థిక స్థితి, పెళ్లి చేసుకోవడానికి నాకు అడ్డు అనిపించలేదు. నా పట్ల మీరు పెట్టుకున్న ఆశలు నాకు తెలుసు. మీరు మీ అల్లుడిగా మీ అంతటి మీరు అంగీకరించలేరు అని అర్థం చేసుకున్నాను. నేను మొదట నా భర్తగా స్వీకరిస్తే తర్వాత మీరు నా భర్తగా గౌరవిస్తారని ఆశపడ్డాను. డాడీ, మమ్మీ, మీ ఇద్దరు నేను ఒక్కటే అడుగుతున్నాను, జవాబు చెప్పండి. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు నాకు స్వతంత్రత ఇచ్చి పెంచారు. నాకు ఇష్టమైన గౌన్లు వేసుకోమని, నాకు ఇష్టమైన చదువునే చదువుకోమని, చివరికి ఫ్రెండ్స్ విషయంలో కూడా నాకు ఇష్టమైన వారిని ఎన్నిక చేసుకుంటే, ఈ అన్ని విషయాలు నన్ను మీరు ప్రోత్సహించి అభిమానించారే తప్ప విసుక్కోలేదు. ఒక్కరోజు కూడా నా ఫ్రెండ్స్తో నేను ఎలా ప్రవర్తిస్తున్నానో, ఎక్కడ తిరుగుతున్నానో మీరు చెక్ చేయలేదు. ఒకసారి నేనే అడిగితే, నువ్వు మాకంటే జాగ్రత్తగా ఉంటావురా, ఆ సంగతి మాకు తెలుసు, అందుకే మాకు నిశ్చింత అన్నారు. నేను ఏనాడు వాటికి భంగం కలిగించేటట్టు ప్రవర్తించలేదు. ఈ పెళ్లి విషయంలో కూడా నేను అలాంటి పని చేయలేదని మీరు రజనిని దగ్గరగా గమనిస్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకి పెళ్ళెందుకు చేస్తారు? వారు సుఖంగా ఉండాలనే కదా. మీకు కావాల్సింది నా సంతోషమే అయితే నేను చాలా సుఖంగా ఉన్నాను. నేను మీరు కోరిన వ్యక్తిని చేసుకుని జీవితాంతం బాధపడే కంటే స్వతంత్రించి నా ఇష్టం వచ్చిన వ్యక్తిని చేసుకుని ఆనందంగా ఉండటం మంచిది అనుకున్నాను. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు లేకపోతే మిగతావి ఎన్ని ఉన్నా వెలితిగానే ఉంటుంది అని మీరే ఎప్పుడు అనేవారుగా డాడీ. నేను మీకు చెప్పకుండా స్వతంత్రించి ఈ పెళ్లి చేసుకుని మీకు బాధ కలిగించాను. నిజమే, ఒక్కటే అడుగుతున్నాను. మీకు గుర్తుందా, టీటీకి మొదటిసారి టోర్నమెంట్స్ పేరు ఇచ్చి సెలెక్ట్ అయిన తర్వాత మీకు చెప్పాను. మెడిసిన్ ఎంట్రన్స్ రాసి సీట్ వచ్చిన తర్వాత మీకు చెప్పాను. మీ పరువుతోనూ లంచం ఇచ్చో సీటు రావడం నాకు ఇష్టం లేదు. ఆ రోజున మీరు ఎంత మెచ్చుకున్నారు, ప్రేమగా నా వీపు తట్టి బ్రేవ్ గర్ల్ అన్నారు. నా స్వయం నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాబీ అంటూ అందరికీ ఎంతో ఆనందంగా చెప్పారే. నేను పెళ్లి చేసుకుని మీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు డాడీ. నా వైవాహిక జీవితం కాస్త కుదుటపడిన తర్వాత స్వయంగా వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఎంత ఆనందంగా ఉన్నానో చూపించాలని అనుకున్నాను. మమ్మీ, డాడీ, నా ఇష్టం వచ్చిన వ్యక్తిని నేను చేసుకుని ఆనందంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉండటమే మీకు ముఖ్యమైతే నన్ను స్వీకరించండి. నేను ఫోన్ చేస్తే పలకండి డాడీ, మాట్లాడండి, కనీసం నన్ను తిట్టి అయినా మీ కోపం శాంతపరచుకోండి. ఇట్లు మీ మేధ. మేధ ఆ ఉత్తరం రాసి కవర్లో పెట్టి అంటిస్తూ అనుకుంది, నేను వాళ్ళని చాలా బాధ పెట్టాను. వాళ్ళ బాధ నేనే అర్థం చేసుకొని సహనంతో వారికి దగ్గరై వారిని నా దగ్గరకు తీసుకోవాలి. వాళ్ళ ఆపేక్ష, అంతఃకరణ లేకుండా పోతే నేను నా ఈ వైవాహిక జీవితం కూడా ఆనందంగా గడపలేను. ఈ పెళ్ళి నన్ను వారి నుంచి విడదీయలేదని, రజని నన్ను వారి నుంచి కొల్లగొట్టలేదని వారికి అర్థమయ్యేలా చేస్తాను, చేసి తీరుతాను. వాళ్ళని వీలైనంత త్వరగా ఈ బాధ నుంచి విముక్తి చెందేలా చేయాలి. వాళ్ళకి నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. వారిద్దరూ అనుభవిస్తున్న ఒంటరితనం నాకు గుర్తు వస్తుంటే నాకే చాలా బాధగా ఉంది అనుకోసాగింది. తండ్రి దగ్గర నుంచి ఇంకా జవాబు రాలేదు. పర్యంకులు కూడా ఊళ్ళో లేరు. భార్యకి కీళ్లవాతం ఎక్కువైంది. ఆవిడని వేడినీటి ఊటల్లో స్నానం చేయించడానికి నార్త్ వెళ్ళారు. ఆయన వస్తే తనకి సులభమవుతుంది. మేధ ఆయన రాక కోసం వేచి చూస్తుంది. తన పెళ్ళైన తప్పక సమర్థిస్తారని మేధకి తెలుసు. ఆయనే గనక ఊళ్ళో ఉంటే అసలు ఇంత సమస్య ఉండేది కాదేమో. రజని దగ్గరకు వచ్చి మేధ కళ్ళ ముందు చేయి ఆడిస్తూ, అల్లరి అమ్మాయి ఇలా ఒక్కసారి మూగ అమ్మాయి అయిపోయింది ఏమిటి అన్నాడు. పనిష్మెంట్ టైం అయిపోయింది, తమరిక మంచం దిగవచ్చు అని ఆదేశించాడు. మేధ మంచం మీద నుంచి దిగింది.
వెంటనే వచ్చి వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి భుజం మీద తలదాచుకుంది. మమ్మీ డాడీ గుర్తుకొచ్చారు కదూ అన్నాడు. మేధ మాట్లాడలేదు. కళ్ళలో చివ్వున వచ్చిన నీళ్లు మూసుకున్న రెప్పల మధ్య నుంచి జారసాగినాయి. రజని మేధని చేయి పట్టి తన ముందుకు లాక్కున్నాడు. కన్నీళ్లతో తడిసిన కన్నులని చూశాడు. ఓ పని చేద్దామా అన్నాడు. ఏమిటది నవ్వుతూ అంది. ఆ నవ్వు మనసులో ఉన్న బాధకి కన్నీటి తెర అడ్డువేయాలని చేస్తున్న ప్రయత్నంలా ఉంది. బట్టలు సర్దుకో, నేను తీసుకెళ్ళి మీ మమ్మీ డాడీ దగ్గర దించేస్తాను. దించేసి నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికో దూరతీరాలకి, ఎవ్వరూ లేని ఒంటరి ప్రదేశాలకి. ఛీ! మేధ అతని నోటిని గట్టిగా మొదట చేత్తో మూసేసింది, తర్వాత పెదవులతో నొక్కింది. ఇలాంటి వెధవ మాటలు ఇంకెప్పుడు అనకు. అన్నావా ఏం చేస్తానో తెలుసా అని చెవి పట్టుకుంది. తెలుసు, చంపేస్తావు. బాబోయ్ చెవి వదులు నొప్పి. మేధ చెవి వదిలింది. అతని గుండెల్లో తలదాచుకుంది. నిన్ను వదిలేయటానికి నేను నీ దగ్గర రాలేదు. ఐ లవ్ యూ. నీకు ఎలా ఉంది రజని జీవితం అంది. నాక నీ సమక్షంలో ఉంటే ఎత్తైన హిమాలయాల మధ్య మానస సరోవరం ఒడ్డున హాయిగా నిర్మలంగా. ఆపు బాబు, నువ్వు మరీ అలా చెప్తుంటే నాకు భయం వేస్తుంది. భయమా? ఎందుకు? భయం కాదా మరి? మరీ అంత ఎత్తునంటే భయం. మేధతని భుజం మీద తల అనించి ఆ ఇంటిని కళ్ళతో కలియచూస్తూ, ఈ భూగోళం మొత్తం మీద ఈ చిన్న ఇల్లే నాకు అందంగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంది అంది. రజని నవ్వుతూ మేధ తలని గుండెలు కదుముకున్నాడు. మేధ బయట నుంచి అప్పుడే ఇంటికి వచ్చింది. వేచి చూస్తున్న రజని ఒక కంగలో దగ్గరకు వచ్చి భుజాలు గుచ్చి పట్టుకుని కుదిపేస్తూ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నేను హడలి చచ్చిపోతున్నాను అన్నాడు. భయపడుతున్నావు? నేను అనుకుంటూనే ఉన్నాను. మధ్యాహ్నం నువ్వు వెళ్ళిన తర్వాత ప్రభాకర్ వచ్చాడు. అతని చెల్లెలికో ప్రాబ్లం వచ్చింది. గుడ్ బాయ్ కదూ, కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా అంది. అతను వెళ్ళి మంచినీళ్ళు తెచ్చాడు. గ్లాస్ ఎత్తి చూపిస్తూ, ఈ నీళ్లు నేను ఎత్తున పోయాలనిపిస్తుంది అన్నాడు. ఏయ్, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారట. నా బుద్ధులు నీకు వచ్చేస్తున్నాయి. మేధ బ్యాగ్లో నుంచి పుస్తకం తీసిచ్చింది. అరవింద మహర్షి రాసిన పుస్తకం అది. నువ్వు మొన్న షాప్లో అడిగితే లేదన్నారుగా, నేను ప్రభాకర్ వస్తుంటే పుస్తకాల షాప్ వచ్చింది, నేను అందులోకి పరిగెత్తాను, ఇది కనిపించింది తెచ్చాను. అఫ్కోర్స్ నా దగ్గర డబ్బులు తక్కువ పడితే ప్రభాకర్ అప్పు ఇచ్చాడు. అతనికి 20 రూపాయలు ఇవ్వాలి మనం, గుర్తుపెట్టుకో అంది. రజనీయే పుస్తకం తీసి నోట్ చేసి రాశాడు. మేధ వంటింట్లోకి వెళ్ళింది. టీ తాగలేదా? అసలు గుర్తు రాలేదు. నువ్వు రాలేదు, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. పారిపోవాలనే ఆలోచనలు వచ్చాయా? రాలేదు. వెరీ గుడ్ అంది. మేధ క్షణంలో టీ కలిపి తీసుకొచ్చింది. ఇద్దరు తాగుతుండగా రజని అడిగాడు, ప్రభాకర్ చెల్లెలికి ఏమైంది? చదువు కోసం సుమతిని ఈ ఊళ్ళోనే హాస్టల్లో ఉంచారు. గిరి అనే అబ్బాయితో ఎఫ్ఐఆర్ మొదలైందట. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. అతని రూమ్కి వెళ్ళి రావడం జరిగింది. ప్రెగ్నెంట్ అయింది, 5వ నెల. ఈ విషయం తెలిసి ప్రభాకర్ అతనికిచ్చి పెళ్లి చేద్దామని వెళ్ళాడు. తీరా ఎంక్వైరీ చేస్తే అతనికి పెళ్ళి అయిందని, 2 పిల్లలని, ఆ అమ్మాయి కర్నూలులో టీచర్గా చేస్తుందని తెలిసిందట. ఈ సంగతి తెలియగానే ప్రభాకర్కి మతిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళితే అబార్షన్ వీలు కాదని అంది. మరి ఇప్పుడు ఏం చేస్తారట? ప్రస్తుతానికి ఉమెన్స్ హాస్టల్లో ఉంచాం. సుమతి ఒకటే ఏడుపు, ఈ ప్రపంచంలో ఇలా చాలా మోసాలు జరుగుతూనే ఉంటాయని, అది మనసుకు తీసుకోవద్దని ప్రభాకర్ నేను చెప్పాం. ప్రభాకర్కి పాపం సుమతి అంటే ప్రాణం. ఆఖరి చెల్లెలు, పెద్ద అక్కలిద్దరికి చదువులేదు, ఈ అమ్మాయిని చదివించాలని ఎంతగానో అనుకున్నాడు. సుమతి ఏమీ అఘాయిత్యం చేసుకోకుండా చూస్తుండమని వార్డెన్కి, గదిలో ఉన్న మరో అమ్మాయికి చెప్పి వచ్చాం. ఏమిటో, వేసుకునే వారి నెత్తిన బాధ్యతలు పడతాయి. ప్రభాకర్కి చిన్నప్పుడే తండ్రి పోయాడు, పెద్దక్కని భర్త వదిలేశాడు, చిన్నక్క భర్త పోయాడు, చెల్లెలు పెళ్ళి, సుమతి జీవితం ఇలా అయింది. పైనుంచి ఇంట్లో 2 మేనత్తలు, ఒక ఆమెని కొడుకు చూడడు, ఇంకో ఆమెకి పిల్లలు లేరు. భర్త 2వ పెళ్లి చేసుకున్నాడు. బాగుంది, అంతమంది ఇంట్లో ఉంటే నాకైతే పిచ్చెక్కుతుంది అన్నాడు రజని. నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ ప్రభాకర్ ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరదు. ఏం చేస్తాం, బాధ్యతలు ఎవరి నెత్తిన తోస్తాం, అంతా నా వాళ్లే కదా అంటాడు. మేధ గవాన లేచింది. ఏమిటి? కంగారుగా అడిగాడు. ఈరోజు రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉంది, మనం చూడడానికి వెళ్దాం అనుకున్నాం, మర్చిపోయావా? నాకెక్కడికి వెళ్ళాలని లేదు అన్నాడు. ఎందుకని? వెళ్ళినప్పటి నుంచి ఎవరో ఒకరు కనిపిస్తారు, ఏదో ఒకటి అంటారు, నువ్వైతే టప్పిమని జవాబు చెప్తావు, కానీ నాకైతే బాధగా ఉంటుంది. మేధ అతని వైపు దీక్షగా చూసింది. ఎన్నాళ్ళు ఇలా ఇంట్లో దాక్కుంటాం అంది. కొన్నాళ్ళు, కొద్ది రోజులు గడిస్తే వాళ్ళు మర్చిపోతారు. ఓకే అంది. రజని అడ్వర్టైజ్మెంట్స్ రాయసాగాడు. మేధ దగ్గర కూర్చొని చూస్తుంది. రజని ఒక విషయం మీద మనసు లగ్నం చేశాడంటే ఇక చుట్టుపక్కల ఏమవుతుందో పట్టించుకోడు. ఇది అతని ప్రత్యేకతే కావచ్చు, బలహీనత కూడా అవ్వచ్చు. మేధ కాసేపు అటు ఇటు తిరిగింది, లేవలేదు. వచ్చి అతని తల మీద చేయి వేసి జుట్టు రేపింది. అల్లరి చేయవద్దు, పని పాడవుతుంది. అతను ఆ చేయి గట్టిగా పట్టుకుని లాక్కొని గుండెల దగ్గర బిగించి పట్టుకున్నాడు. బోర్ కొడుతుంది.
రవీంద్ర భారతికి వెళ్దామా, పని చేసుకుంటూనే అన్నాడు. వద్దు, మరి ఏం చేద్దాం? నువ్వు పని చేసుకుంటున్నావుగా, నువ్వు చెప్పు. ఎందుకంత పని చేస్తావు? పనే నా ఊపిరి, పనే నా జీవితం అన్నట్లు బోరుగా. పని చేయకపోతే మనకి భోజనం ఎలా? ఆకులు తిని బ్రతుకుదాంలే. ఇంటి అద్దె ఎవరిస్తారు మరి? రైల్వే స్టేషన్లో ఉందాంలే. ఛి, అలాంటి మాటలు అనుకు. రైల్వే స్టేషన్లో ఇల్లు లేకుండానా? బాబీ ఉండలేదుగా. బాబీ నేర్చుకుంటుందిలే. అతను మాట్లాడుతూనే రాయటం పూర్తి చేశాడు. త్వరగా భోజనం చేసి సినిమాకి వెళ్దాం పద అన్నాడు లేస్తూ. సినిమాలను తిడతావుగా, నీకు బోర్ కదా. ఏం చేయను, నీ సనుగుడు బోర్ కంటే అదే భరించడం నయం పద అన్నాడు. మేధకి సంతోషం కలిగింది. మేధ రజనితో కలిపి జీవితం ప్రారంభం చేసిన తర్వాత ఒక అనూహ్యమైన స్వేచ్ఛని, అందులో గల ఆనందాన్ని అనుభవించసాగింది. ఇక్కడ నౌకర్లు ఎక్కడ చూస్తారో అనే భయం లేదు. చీటికి మాటికి వచ్చి చికాకు పరిచే అతిథులు లేరు. చిన్న ఇల్లు అయితేనేం, అందులో ఎనలేని ఆనందం. పనులు ఇద్దరు పంచుకొని కొన్ని, కలిసి కొన్ని చేసుకుంటారు. నవ్వులతో, సరదాలతో, చిలిపి పనులతో ఒకరిని ఒకరు ఏడిపించడంలో ఆ పనులు సునాయాసంగా, అవి కూడా ఒక ఆనందంగానే జరిగిపోతాయి. ఎప్పుడెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలరు. కాలానికి వాళ్ళు బందీలు కారు. టైం స్లేవ్లా వాళ్ళ దగ్గర వినయంగా ఎదురు చూస్తుంటుంది. ఒకరిని విడిచి ఒకరు ఎక్కువసేపు ఉండలేరు. అదే విజయ్ అయితే మై గాడ్, క్షణాలు నిమిషాలు ఖచ్చితంగా అమలుపరచాలి, లేకపోతే చంపేస్తాడు. మేధ వివాహమైన 10 రోజులకే విజయ్ వివాహం రోహిణితో జరిగింది. చాలా ఆడంబరంగా, ఎవ్వరు ఊహించినంత గొప్పగా అయింది. రోహిణి శరీరం అంతా నగలతో ముంచెత్తాడు. కంచి నుంచి 15,000 పైగా చేసే జరిముద్దలాంటి చీర స్పెషల్గా తెప్పించాడు. పేపర్లలో రిసెప్షన్ తాలూకు ఫోటోలు పడ్డాయి. రోహిణి హనీమూన్ వెళ్లే ముందు మేధకి ఒక టెలిగ్రామ్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్స్ టు యూ, మెనీ మెనీ స్పెషల్ థ్యాంక్స్ టు రజని. మధ్యలో నాకెందుకు థ్యాంక్స్ అన్నాడు రజని. అది అంతేలే, నేను నిన్ను చేసుకోకపోతే తనకి విజయ్ని చేసుకునే అవకాశం వచ్చేది కాదని దాని అర్థం అంది. ఓహో అన్నాడు రజని. మేధ హఠాత్తుగా అతని నడుం చుట్టూ చేయి వేసి అతని పొట్టలో తలదాచుకుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. విజయ్ రోహిణి ఆనందంగా ఉండటం నాకు కూడా సంతోషంగా ఉంది అంది. వారం రోజుల తర్వాత కాలింగ్ బెల్ మోగింది. రజని వెళ్ళి తీశాడు. ఆ రోజు ఉదయమే మేధ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. లేడీ డాక్టర్ కూడా నిర్ధారణ చేసింది, మేధ తల్లి కాబోతుంది. రజని ఇది వినగానే అమాంతం చేతులతో ఎత్తేశాడు. ఎలా అనిపిస్తుంది అంది నవ్వుతూ. చాలా ఆనందంగా, చెప్పలేకపోతున్నాను అన్నాడు. అతని మేధని కూర్చోబెట్టి ఒడిలో తలపెట్టుకున్నాడు. అమ్మో, మనకు కుటుంబం ఏర్పడుతుంది, లాభం లేదు, నేను డబ్బు సంపాదించాలి. నీ గారాభం కాస్త తగ్గించు, మరీ సోమరిపోతునైపోతున్నాను అన్నాడు. మేధ నవ్వింది. బాధ్యత గల గృహస్థుగా మాట్లాడకు, నాకు బోర్ కొట్టేస్తుంది. పిల్లలు పుట్టినా ఎదిగినా మనం మాత్రం ఇలానే నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి అంది. ఇంతలో కాలింగ్ బెల్ మొగనే మోగింది. రజని లేచి చెదిరిన జుట్టును వేళ్లతో సరిచేసుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. గుమ్మంలో ఎదురుగా ప్రభాకర్ కనిపించాడు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు కదా, వాళ్ళ ఇద్దరి ముఖాలు చూస్తూ అన్నాడు. అంది మేధ. ప్రభాకర్ 2 చేతుల సంచులున్నాయి, అవి తెచ్చి లోపల పెట్టాడు. ఒక సంచి నిండుగా తాజాగా నవనవలాడుతున్న కూరలు, మరో సంచి నిండుగా దానిమ్మకాయలు, బత్తాయిలు, సపోటాలు ఉన్నాయి. మా దొడ్లోవి, మీకు తాజావి దొరకవుగా. సుమతి కోసం మా అక్క శూన్యుండలు చేసింది, మీకు కూడా తెచ్చాను, మీకు ఇష్టమేనా అన్నాడు. మేధ తల ఊపింది. మేమిప్పుడు సెలబ్రేషన్స్లో ఉన్నాం, అసలు నేనే స్వీట్స్ తీసుకురావడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఇంతలో మీరు వచ్చారు అన్నాడు రజని. సెలబ్రేషనా, ఏమిటి విశేషం అన్నాడు ప్రభాకర్. మేధ రజని ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. నేను తండ్రిని కాబోతున్నాను అన్నాడు రజని. నిజంగానా, కంగ్రాచులేషన్స్. ప్రభాకర్ స్వీట్స్ తనే స్వయంగా తీసి రజనికి, మేధకి ఇచ్చాడు. ఈ శుభవార్త తెలుసుకున్న మొదటి వ్యక్తి మీరే. మేధ అతనికి ఒకటి తీసి ఇచ్చింది. అరేరే, నిజంగానా? ప్రభాకర్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మేధ తన్ని కూర్చోమని వెళ్ళి కాఫీ చేస్తుంది. రజని వెంటనే లోపలికి వచ్చాడు. అతను ఇంకాస్త ఆగి వస్తే బాగుండేది, మన ఆనందం పాడు చేశాడు, రజని సనిగాడు. పాపం, అలా అనకు, చాలా మంచివాడు, అనుకోకుండా మనకి స్వీట్స్ కూడా తెచ్చాడు కదా అంది. మేధ కాఫీ తీసుకుని వెళ్ళబోతుంటే రజని చేయి పట్టి లాగి ఆపు చేశాడు. ఏమిటి అంది. నీకు మంచివాళ్ళంటే చాలా ఇష్టమా? అవును. ఏం లేదులే, నేనంత మంచివాడిని అవునా కాదా అని బేరీజ్ వేసుకుంటున్నాను. మేధ అతని ఛాతి మీద చేయి ఆనించింది. నువ్వు మంచివాడివే అయ్యుంటావు, మంచితనం నన్ను అయస్కాంతంలో ఆకర్షిస్తుంది, లేకపోతే నేను దగ్గరగా రాను, నిన్ను పెళ్లి చేసుకోను అని వెళ్ళిపోయింది. తను కూడా వెళితే ఎక్కడ కబుర్లు వచ్చి అతను కూర్చుంటాడోనని రజని వంట ఇంట్లోనే ఉండిపోయాడు. మేధ ప్రభాకర్ల మధ్య అతను కాఫీ తాగుతుంటే సుమతి కబుర్లు వచ్చాయి. అతను ఆందోళన నిండిన స్వరంతో చెప్పాడు. సుమతిని చూస్తే నాకు భయంగా ఉంది, దానికి ధైర్యం చెప్పడం కష్టంగా ఉంది. తను మోసపోయాననే దుఃఖంలో నుంచి ఎంత చెప్పినా బయటపడలేకపోతుంది. హాస్టల్లో ఉంచవద్దని, తీసుకువెళ్ళిపోమ్మని వార్డెన్ ఉత్తరం రాసింది. మొన్న పిట్టుగోడ మీద నుంచి దూకిపడడానికి ప్రయత్నించిందట.
అదృష్టవశాత్తు ఒక అమ్మాయి చూసి ఆపింది. మా పెద్దత్తని తీసుకొచ్చి ఇక్కడే ఏదో ఒక చిన్న ఇల్లు తీసుకుందామని అనుకుంటున్నాను. డెలివరీ అయ్యే వరకు ఎవరికి తెలియకుండా ఏదో ఒకటి తంటాలు పడాలి. సుమతి మనసు చాలా బేలగా అయిపోయింది. ఏమిటో ఈ ఆడపిల్లలు, మనసు అనేది ప్రాణం కంటే విలువైనది అని తెలుసుకోకుండా పనికిరాని పదార్థంలా పారేసుకుంటారు. తర్వాత ఒకటే బాధపడతారు, వాళ్ళ అజ్ఞానం అమాయకత్వం చూసి జాలేస్తుంది తప్ప కేకలు వేయడానికి కూడా నోరు రాదు. వాళ్ళ మనసు విలువ వాళ్ళు తెలుసుకున్నంతకాలం ఈ ఆడపిల్లలకి ఈ బాధలు తప్పవు అన్నాడు. మేధ సానుభూతిగా చూసింది. అసలే తనకి ఎన్నో సమస్యలు, పైనుంచి ఈ సుమతి సమస్య ఒకటి కొత్తగా ఎదురైంది. వంట ఇంట్లో నుంచి గాజు గ్లాసు టింగ్ టింగ్ అని చప్పుడైంది. దాని అర్థం రజనీ మేధని ఇక కబుర్లు చాలించు అని సంకేతం ఇస్తున్నాడు. ఎవరైనా వస్తే ఒకరు కూర్చుని సోది పెడితే, మరొకరు నచ్చక బోరు కొడితే, అలా గాజు గ్లాసుని వేళ్లగొళ్లతో టింగ్ టింగ్ అని కొట్టి సాంగ్న చేస్తే ఆ వ్యక్తితో ఆ మాటలు ఆపేసి ఆ క్షణం పంపేయాలని ఇద్దరూ అనుకున్నారు. మేధ వంటింట్లో నుంచి గాజు గ్లాసు టింగ్ టింగ్ అని వినిపించగానే మాటలు ఆపేసి గడియారం వంక చూసింది. అబ్బా, టైం చాలా అయిందే అంది. అవునవును, నేను చాలాసేపు కూర్చుండిపోయాను సుమా. ప్రభాకర్ నొచ్చుకుంటూ లేచాడు. నేను కూడా సుమతితో చెప్తాను లేండి అంది మేధ. తప్పకుండా చెప్పండి ప్లీజ్. మీరు ఓదార్పు మాటలు బాగా చెప్తారు, మీకు నా కృతజ్ఞతలు. ఇప్పటికే మీరు నాకు చాలా సాయం చేశారు. లేడీ డాక్టర్ చూపించడం, మాట్లాడడం అదంతా నా వల్ల ఏది కాదు. మా ఇంట్లో అక్కయ్యలు అత్తయ్యలు ఉన్నారంటే వారికి ఏడవటం భయపడడం తప్ప ఇంకోటి రాదు. ఒక్కోసారి వారి భయాలతో నాకు పిచ్చెక్కిస్తుంటారు. వస్తాను. అతను వెళ్ళబోయి తిరిగి వచ్చాడు. చెప్పడం మర్చిపోయాను అన్నాడు. ఏమిటి అంది. మీకు నచ్చుతుందో లేదో ఇది చూడండి. అతను జేబులో నుంచి కాగితాలు తీస్తూ అన్నాడు. వంటగదిలో నుంచి మళ్ళా గాజు గ్లాస్ టింగ్ టింగ్ అని వినిపించింది. మేధకి ఆ చప్పుడు ప్రభాకర్ వింటున్నాడేమోనని ఆదుర్దాగా ఉంది. రేపు వింటానండి, నాకు కాస్త పనుంది అంది. ఒక్క నిమిషం, నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతున్నాను. ప్రభాకర్ జేబులో నుంచి కాగితం తీసి మేధ చేతికిచ్చాడు. మా ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళు ఇది పెట్టారు, వాళ్ళకి ఇది ఎలా అమ్మాలో తెలియటం లేదట. మీరేమైనా కాస్త సాయం చేస్తారేమోనని మేధ ఆ కాగితం తీసి చూసింది. లక్ష్మీ అగర్బత్ కంపెనీ అని ఉంది. ప్రభాకర్ ఒక అగర్బత్తి ప్యాకెట్ కూడా తీసిచ్చాడు. పాపం, వాళ్ళకి ఏం చేయాలో తెలియటం లేదు. నేను మీ సంగతి చెప్పాను, మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ రాసిస్తే వాళ్ళకి ఏదైనా మేలు జరుగుతుందేమో. అఫ్కోర్స్, డబ్బు దగ్గర మీరేమీ మొహమాట పడన అవసరం లేదు. మీరెంత చెప్తే అంత వాళ్ళు నా మాటని కాదనరు. వాళ్ళది పాపులర్ అయితే చాలు అన్నాడు. రజనీ మేధ కేక పెట్టి పిలిచింది. రజనీ వచ్చాడు. ఇదిగో చూడు, అగర్బత్తి అడ్వర్టైజ్మెంట్ ఇంకట ఆలోచించాలి అన్నాడు అతను తీసుకుని చూస్తూ. మీకు ఏదైనా అడ్వాన్స్ కావాలంటే. ప్రభాకర్ జేబులో నుంచి 500 రూపాయలు నోట్లు అక్కడ పెట్టాడు. ఇప్పుడేం వద్దులేండి అంది మేధ మొహమాటంగా. ఉండనీయండి అన్నాడు ప్రభాకర్ బలవంతం చేస్తూ. అయ్యో, మీకు 20 రూపాయలు ఇవ్వాలి. మేధ గుర్తుకొచ్చి చటుక్కున పరిగెత్తుకెళ్ళి తెచ్చిచ్చింది. ఆ రోజున పుస్తకాల షాప్లో తీసుకున్నాను అంటూ ఇచ్చింది. భలే వారే, 20 రూపాయలు ఇవ్వాలా, అదేం పెద్ద మొత్తం అని అన్నాడు ప్రభాకర్. 20 రూపాయలు పెద్ద మొత్తం కాదా? మేధ నోటిని చూస్తూ, నాకు ఇది చాలా పెద్ద మొత్తంగా కనిపిస్తుంది అంది. జోక్ చేస్తున్నారు మీరు, లక్షలు అర్జించే బాలసుందరం గారి అమ్మాయి మీరు. మేధ ముఖంలో నవ్వు తగ్గింది. మేధ ఇప్పుడు సరిగ్గా సంపాదనే లేని రజనీ భార్య, అది మర్చిపోతున్నారు మీరు అన్నాడు రజనీ. ప్రభాకర్ ఇద్దరిని మార్చి మార్చి చూశాడు. డబ్బు లేదనే బాధ నాకు ఈ ఇంట్లో ఏం కనిపించడం లేదే. 20 రూపాయలు కాదు, 100,000 రూపాయలు కూడా తృణప్రాయంగా చూసే ఇల్లు ఇది. వస్తాను, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాననుకుంటా అని వెళ్ళిపోయాడు. రజనీ చేతుల్లో లక్ష్మీ అగర్బత్తి కాగితం ఉంది. రజనీ మేధ చేయి పట్టుకొని గదిలో అటు ఇటు జంటగా షికారు చేస్తూ దాన్ని చూస్తున్నాడు. లక్ష్మీ అగర్బత్తినే వాడుడు అన్నాడు. మళ్ళీ వెంటనే, అది కాదు, బాగాలేదు. లక్ష్మీ అగర్బత్తి వెలుగుతుంటుంది మేధను చూస్తూ అన్నాడు. పక్కనే ఒక అమ్మాయి చంటి పిల్లని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. వారి పక్కన అగర్బత్తి వెలుగుతూ ఉంటుంది. ఆహా, ఏమీ ఆనంద పారవస్యం. లక్ష్మీ అగర్బత్తి వాసన పిలుస్తుంటే మాతృత్వ మమత రెట్టింపైనట్టుంటుంది. మేధ అతననే తీరుకి విరగబడి కిలకిలా నవ్వింది. రజనీ కూడా నవ్వాడు. అతను ఇంకోటి 2, 3, 4, 5, 6 రకరకాలుగా రాస్తూనే ఉన్నాడు. మేధ కూర్చొని రాయసాగింది. కొద్దిసేపటికి ఆ ఇంటి నిండా నలిపి పడేసిన కాగిత ఉండలు కనిపించాయి. చివరికి 2-3 లభించాయి. ఇద్దరికీ నచ్చాయి. రాత్రి 10 గంటలైంది, ఆకలేస్తుంది అంది మేధ. రజనీ డబ్బు చూపించాడు. బయటెక్కడైనా భోజనం చేద్దాం పదా అన్నాడు. ఇద్దరూ లావణ్య హోటల్కి వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నారు. హలో మేధ వినిపించింది. మేధ తిరిగి చూసింది. ఎదురుగా క్లాస్మేట్ భవానీ కనిపించింది. ఆమె వెంట సూట్ వేసుకున్న మరో వ్యక్తి ఉన్నాడు. మీట్ మై హస్బెండ్ సుధీర్, MRCP లండన్లో ఉన్నాడు. మేము ఎల్లుండి వెళ్తున్నాం. నువ్వు పెళ్లి చేసుకున్నావని విన్నాను. మేధ రజనీని చూపించింది. ఇడుగో రజనీ, ఏం చేస్తున్నారు? అడ్వర్టైజింగ్ కంపెనీలో. ఓ అంది రజనీని ఎగాదిగా చూస్తూ భవానీ. సుధీర్ ముభావంగా కరచాలనం చేశాడు. వాళ్ళు వెళ్తుంటే
పూర్ గర్ల్ మేధ ఏ బిజినెస్ మ్యాగ్నెట్ను ఎంఆర్సీపీను చేసుకోవాల్సింది అనటం వినిపించింది. మేధ భుజాలు ఎగిరేసింది. పూర్ గర్ల్, ఆ మాట నాల్సింది నేను. ఆ సుధీర్ నాకు తెలుసు, అతనికి ఆడవాళ్ళంటే చచ్చేంత అనుమానం, నరకం పెడతాడు. అతన్ని పెళ్లి చేసుకుందామనుకున్న రాజేశ్వరి ఆ బాధ పడలేక మానేసింది అంది. ఎవరికి చెప్తున్నావు ఈ వివరాలు అన్నాడు రజని. అతని ముఖంలో బాధ రెపరెపలాడటం మేధ గమనించకపోలేదు. ఇద్దరూ ఇంటికి వచ్చారు. మేధ త్వరగా నిద్రపోయింది. మధ్యలో ఎందుకో మెలకు వస్తే పక్కన రజనీ లేడు. రజనీ పిలిచింది, పలకలేదు. రజనీ ఇంకోసారి పిలిచింది. అతను దూరంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఏమిటిలా కూర్చున్నావు అంది దగ్గరగా వస్తూ. అతను అగరబత్తికి అడ్వర్టైజ్మెంట్ రాస్తున్నాడు. ఇందాక మనం చూసి ఓకే చేశాం కదా అంది. నిద్ర రావటం లేదు అందుకని రాస్తున్నాను. నిద్ర ఎందుకు రావటం లేదు? తెలియదు. నాకు తెలుసు. మేధ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది. రాత్రి హోటల్లో భవానీ అన్న మాటలు నిన్ను అమలేస్తున్నాయి. అవునా? కాదు. మరి? అతను తలెత్తి చూశాడు. చెప్పు. అతను మాట్లాడలేదు. మళ్ళీ అతను రాసుకోసాగాడు. చెప్పు, ఈసారి అరిచింది మేధ. నువ్వు నిద్రలో డాడీ మమ్మీ నన్ను క్షమించండి అని ఏడుస్తున్నావు. మై గాడ్, మేధ నోటి మీద చేయి పెట్టుకుంది. క్షణం సేపు మౌనం రాజ్యం చేసింది. ఐఎమ్ సారీ అంది. ఎందుకు? నాకు తెలియకుండా అలా చేసినందుకు. అది నీ మనసులోని బాధ, నువ్వేం చేస్తావు? అతను రాయటం ఆపేసి పెన్ చూస్తూ అన్నాడు. వాళ్ళని నువ్వెందుకు మర్చిపోలేకపోతున్నావు? వారి దగ్గరున్నంత డబ్బు మనకి లేకపోవటం వల్లనా? వారిచ్చేటంత ప్రేమ నేను ఇవ్వలేకపోతున్నానా? ఆ రెండూ కాదు రజనీ, ఆ రెండూ కాదు. నేను వాళ్ళని చాలా బాధ పెట్టాను, మేధ తగ్గుస్వరంతో డగ్గుత్తికతో అంది. వారికి బాధ కలిగితే నేను తప్ప ఎవరు ఓదారుస్తారు? వాళ్ళు ఒంటరి వాళ్ళు అయ్యారు. ఆ ఒంటరితనం గుర్తుకొస్తే నాకు బాధగా ఉంది. అంతకంటే ఇంకేం లేదు. నేను నీ దగ్గర చాలా ఆనందంగా ఉన్నాను. ఎంత ఆనందంగా ఉన్నానంటే నాకు దేనికి లోటుగా అనిపించడం లేదు. నిజం, నన్ను నమ్ము. నిజం రజని అని మేధ ఏడ్చేసింది. రజని పెన్ పక్కన పెట్టి మేధని దగ్గర తీసుకున్నాడు. అతని చేతుల స్పర్శలో, అతని మేధ జుట్టు నిమ్మరటంలో అతనిలో ఏర్పడిన అభిప్రాయ భేదం తొలగిపోయిందని మేధకి అర్థమైంది. కొద్ది రోజుల్లోనే ఊరు పేరు లేని లక్ష్మీ అగరబత్తి రజనీ నైపుణ్యం వల్ల అందమైన అడ్వర్టైజ్మెంట్స్తో చూపరుల దృష్టిని ఆకర్షించసాగింది. క్రమంగా జనం షాపుల్లో వాటి కోసం ప్రత్యేకంగా అడగసాగారు. ఊహించలేని ఈ మార్పుకి లక్ష్మీ అగరబత్తి ప్రొప్రైటర్ ప్రభాకర్తో కలిసి రజనీని స్వయంగా కలవటానికి వచ్చాడు. మేధని చూస్తూ, అమ్మా ఇదంతా మీ ఆయన చేతి చలవ అంటుంటే మేధకి ఎంతో ఆనందంగా అనిపించింది. రజనీలో ఉన్న ఈ నైపుణ్యం వెలికి రావటం మేధకి గర్వకారణంగా అనిపిస్తుంది. వెంకట్రామ సంతోషంతో మరికొంత పైకం ఇచ్చి వెళ్ళాడు. మేధ ఆ డబ్బు చూస్తూ అంది, రజనీ మనమే సొంతంగా ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఎందుకు ఓపెన్ చేయకూడదు అంది. గుడ్ ఐడియా, కానీ బాధ్యత చాలా ఎక్కువ అన్నాడు రజని. బాధ్యతకి భయపడే మనిషి జీవితంలో ఏదీ చేయలేడు. నేను కృషి చేస్తాను. లాభం వస్తే సంతోషించు, నష్టం వస్తే నన్ను సతాయించకూడదు మరి అని అన్నాడు. మేధ నవ్వింది. నువ్వు చాలా జాగ్రత్త పరుడు సుమా. ఏ విషయమూ నీ మీద బాధ్యత లేకుండా తెలివిగా చేసుకుంటావు. అసలు ఈ తెలివితేటలు జాగ్రత్త ఎలా వచ్చి ఉంటాయి? బుగ్గన చేయి పెట్టుకుని అతని చిరునవ్వుతో చూస్తూ అంది. నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి ఎవ్వరూ లేకుండా ఒంటరిగా పెరగటం కారణం కావచ్చు. మేధ తన్ని చూస్తూ ఆలోచనగా అంది, నువ్వు ఆ పుస్తకాలు విపరీతంగా చదవటానికి, అవే నీ లోకం అనుకోవటానికి కూడా ఇదే కారణమేమో. కావచ్చు. నా చుట్టూ ఉన్న లోకంలో నాకెవ్వరితో సంబంధం లేదు. ఆ పుస్తకాలు చదువుతుంటే ఆ లోకం నాకు హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు అలాంటిది ఏం లేదు. అతను చేయి చాచి మేధ చేతిని గుప్పెట్లోకి తీసుకుని వేళ్లతో మూసేస్తూ, ఈ ఒంటరి ప్రయాణికుడికి ఒక దేవత అండగా తోడుగా దొరికింది. దానితో నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు ఈ జీవితం అద్భుతంగా ఉత్సాహంగా ఉంది. ఓహో, పొద్దుటే ఏ భర్త అయినా ఇంత మంచి కాంప్లిమెంట్ ఇస్తే భార్య ఎంత సంతోషపడుతుందో తెలుసా? తెలుస్తుంది. అతను మేధ ముఖంలోకి చూస్తూ అన్నాడు, ఎలా? నీ కళ్ళు చూస్తుంటే. అతను క్షణం ఆగి తగ్గు స్వరంతో అన్నాడు, మేధ రోజు నువ్వు మీ డాడీ మమ్మీ దగ్గర నుంచి ఉత్తరమో కబురు వస్తుందని ఎదురుచూస్తున్నావే, అది నాకు ఎలాగో అనిపిస్తుంది. నువ్వు ఎన్నో వదులుకుని వచ్చేసావు. నీకు వీలైనంతగా మీ అమ్మ నాన్న దగ్గరున్న జీవితం ఇవ్వాలని నా తాపత్రయం. దానికి నేను ఎంతైనా కష్టపడతాను. అతను మేధ వడిలో తల అనించుకున్నాడు. థ్యాంక్ యూ అంది మేధ. భార్యాభర్తల మధ్య థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంటుందా? మేధ తన జుట్టులోని వేళ్లు పోరించి నిమురుతూ అంది. సాధారణంగా అవసరం ఉండదు, కానీ కొన్ని ప్రత్యేక సమయాలుంటాయి. ఎంత భార్య కానీ భర్త కానీ మనిషిగా స్పందించే వేళలవి. అప్పుడు కృతజ్ఞతలు చెప్పటంలో తప్పులేదు. మేధ అతని మెడ చుట్టూ చేయి వేసి అతని వక్షస్థలాన్ని అడ్డంగా తీసుకుంది. రజని, నేను సుఖంగా లేనని నువ్వెందుకు అనుకుంటున్నావు? నేను చాలా సుఖంగా ఉన్నాను అంది. ఆమె పెదవులు ఆవేశంతో అతని పెదవుల్ని చుంబించినాయి. ఆ స్పర్శలో ఆమె ఎంతో అతనికి తనని తాను చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. రాత్రివేళ అయినప్పుడు, ఒక్కోసారి నిద్రలో మెలకు వచ్చినప్పుడు
మేధ ముడుచుకుని రజనీకి మరింత దగ్గరగా జరుగుతుంది. అతని నిద్రలోనే తెలియకుండానే చేయి చాచి మేధని దగ్గరకు లాక్కుంటాడు. కోరికతో వేగినప్పుడు అతని ఛాతి మీద, అది తీరి మనసు శరీరం తృప్తిపడి చెమటలు వచ్చినప్పుడు, అలసి అతని మోచేతి వంపులో, ఆనందంతో అలసిన శరీరం ఎనలేని తృప్తితో అనిర్వచనీయమైన మత్తు ఊయలలో ఊగుతున్నట్లు పరవశం పొందే మనసు, అతని స్పర్శ సాన్నిహిత్యం మేధని సర్వమర్పిస్తున్నట్టుగా ఉంటాయి. రజనీ రజనీ రజనీ, మనసు శరీరం రెండూ అతన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనట్టు అనిపిస్తున్నాయి. తన ఒంటరితనానికి అన్వేషణకి అదృష్టంగా దొరికిన వ్యక్తి రజని. మేధ మనస వాచ అతని జీవితంలో ఐక్యమైపోయింది. డబ్బుండటం లేకపోవటం తనకు లోటుగా కానీ దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలని కానీ అనిపించడం లేదు. అప్పుడప్పుడు మేధ తన్ని, ఇతను నా జీవితంలోకి వచ్చాడు, ఇంత సంతోషం కలిగిస్తాడని ఎప్పుడు అనుకోలేదు అని ఆలోచిస్తున్నట్లుగా అలాగే అతని వైపు చూస్తూ ఉంటుంది. ఒకసారి రజని, ఏమిటలా చూస్తున్నావు అన్నాడు చిరునవ్వుతో. నిన్నే ఎందుకు అప్పుడప్పుడు అలా చూస్తావు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎంత సంతోషంగా ఉన్నానంటే అప్పుడప్పుడు నాకే భయం వేస్తుంటుంది. భయమా? ఎందుకు? అతను విచిత్రంగా చూశాడు. మేధ సీరియస్గా చూసింది. ఏమో తెలియదు రజని, భయం మాత్రం వేస్తుంది. బహుశా ఎవరినైనా మనకంటే మిన్నగా ప్రేమిస్తే వాళ్ళని ఎక్కడ పోగొట్టుకుంటామో అని భయం వేస్తుంది కాబోలు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే చిట్టి తల్లి, లోపల పాపాయి భయపడుతుంది అతను మందలింపుగా అన్నాడు. భయపడుతుంది అంటున్నావు? ఆడపిల్ల అని గ్యారంటీ ఏనా? మేధ మళ్ళా నవ్వింది. ఎంత నమ్మకం నీకు అంది. నువ్వు దగ్గరకు వచ్చి కూర్చొని ఇలా నవ్వుతూ కబుర్లు చెప్పి కవ్విస్తుంటే నేను పని చేయలేను. రజని పెన్ పక్కన పెట్టేశాడు. అదేం చిత్రం? నువ్వు పక్కనుంటే నేను రెట్టింపు పని చేయగలుగుతున్నానుగా. అది నీ గొప్పతనం, ఇది నా బలహీనత. మేధ అతని బుగ్గని పట్టుకుని సాగదీస్తూ అలాగా అమ్మా అంది. ఇదేమిటి అన్నాడు బుగ్గని వదిలించుకోకుండానే. పాపాయి పుట్టబోతుందిగా, ఎలా ఆడించాలని ప్రాక్టీస్ చేస్తున్నాను. నిజంగానా? అయితే నేను చేస్తాను. రజని వెంటనే లేచి మేధని చటుక్కున రెండు చేతుల మధ్య ఎత్తేసి, మా తల్లిగా, మా బంగారు కొండగా, డాడీ పని చేసుకుంటాడమ్మా, అల్లరి చేయకమ్మా, డాడీ బజార్ నుంచి చాక్లెట్ తెచ్చిస్తాడుగా, అచ్చు చిన్నపిల్లని అన్నట్లే అంటుంటే అతని మెడ చుట్టూ చేయి వేసిన మేధ విరగబడి నవ్వసాగింది. మేధలా నవ్వుతుంటే అతనికి ఇంకా ముద్దు చేయి బుద్ధేస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అబ్బా, నీకు పుణ్యం ఉంటుంది, వదులు బాబు. ఎవరో వచ్చారు, దించు నన్ను అంది మేధ. నేను దించను కాక దించను. మరి ఇంకెప్పుడు పని చేసుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేయనని చెప్పు. ఇప్పటికీ సరే, అతను దించి వేయబోయిన వాడల్లా ఆపాడు. అంటే? అమ్మాయి మేధ, అబ్బాయి రజనీకాంత్. తలుపులు బాధతో వినిపించాయి. చచ్చాం, ప్రభాకర్ వాళ్ళ అత్తయ్య సుందరమ్మగారు అంది మేధ. సుందరమ్మగారా? అయితే నిన్ను వదిలేయాల్సిందే. ఆవిడ గొంతు ఒక ఫ్యాక్టరీ సైరన్, తలుపు తీయకపోతే బుల్డోజర్ల తలుపులు విరగ్గొట్టి వచ్చేసినా వచ్చేస్తుంది. తలుపులు విరిగితే ఇంటాయనతో పేచి. రజనీ సనుక్కుంటూ మేధను దించేశాడు. మేధ వెళ్ళి తలుపులు తీసింది. ఆవిడ లోపలికి వస్తూ, పట్టపగలిలా తలుపులు బిడాయించి కూర్చుంటారేమిర్రా, మా రోజుల్లో అయితేనా? ఆవిడ మాటి మాటికి ఆవిడ చిన్ననాటి సంగతులు చెబుతూ ఉంటుంది. మీ రోజుల్లో ఇంతగా దొంగలేరుగా పిన్ని గారు, ఇక్కడ తలుపులు వేసుకోపోతే పగలే వాళ్ళ హడావుడి ఎక్కువ అంది మేధ నవ్వుతూ. ఆవిడని చూడగానే రజని పేపర్లు పెన్ తీసుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. మేధ, సుమతికి నొప్పులు వస్తున్నాటమ్మా, ప్రభాకర్ ఇంకా ఇంటికి రాలేదు, నాకేమిటో చాలా కంగారుగా ఉంది, ఏం చేయాలో తోచటం లేదు, అందుకే నీ దగ్గరకు వచ్చాను తల్లి అంది ఆవిడ ఆదుర్దాగా. అలాగా, అయ్యో వెంటనే చెప్పరే మరి, ఇప్పుడే వస్తాను ఒక్క క్షణం. మేధ లోపలికి వెళ్ళింది. రజని అంది. విన్నాను, ఆవిడ గొంతు మైలు దూరం వినిపిస్తుందిగా, వెళ్తున్నావా? డాక్టర్ జయలక్ష్మి దగ్గర తీసుకువెళ్ళి చూపించొస్తాను, కాన్పు కష్టమవుతుందని సిజేరియన్ చేయాలని ఆవిడ ముందే హెచ్చరించింది. గబగబా చెప్పులు వేసుకుంటూ అంది. వెళ్తాను. దగ్గరికి వచ్చి రజనీ బుగ్గు మీద ముద్దు పెట్టుకుంది. త్వరగా రా. మేధ నడుం చుట్టూ చేయి వేసి ఒకసారి దగ్గర తీసుకొని హత్తుకుని వదిలాడు. ఇద్దరిలో ఎవరు బయటికి వెళ్లాలన్నా అలా చేయటం అనుకోకుండా ఒక అలవాటు అయిపోయింది. నువ్వు వచ్చే లోపల అడ్వర్టైజ్మెంట్ రాసేస్తాను అన్నాడు. మేధ సుందరమ్మ గారితో వెళ్ళిపోయింది. ప్రభాకర్ 5-6 నెలల క్రితం సుమతిని హాస్టల్ నుంచి తీసుకొచ్చి వేరే ఇల్లు కోసం చూస్తుంటే అనుకోకుండా మేధ ఉండే ఇంటి పక్క వీధిలోనే ఇల్లు దొరికింది. మేధకి దగ్గరగా ఉంటాను అని అతను సంబరపడ్డాడు. కాపురం పెట్టగానే మేనత్తను తీసుకొచ్చి పరిచయం చేశాడు. తర్వాత ఆవిడ చీటికి మాటికి వస్తుండేది. ఆవిడ ఇంట్లో పని క్షణంలో చేసేస్తుంది, ఇక తోచదు. ఎవరితోనైనా చేరి కబుర్లు పుకార్లు గురించి మాట్లాడాలంటే ఆవిడకి అనలేని సరదా. పిండి వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది. రజని ఓ రోజు, మేధ లాభం లేదు, నేను ఇవిడ పోరు పడలేను, ఎప్పుడు ఎక్కడొచ్చి తలుపు కొడుతుందని భయం వేస్తుంది అన్నాడు. రాత్రి 9 గంటలకి తోడు వేయడానికి పెరుగు కావాలి అంటూ వచ్చి లైట్లు తీసేసి ఉండటం చూసి, అప్పుడే పడుకున్నారట్రా, అదే మా కాలంలో అయితే అంటూ మొదలు పెడుతుంది. రజనీకి ఆవిడంటే భయం చిరాకు. మేధకి అవేం లేవు, ఆవిడని చూస్తే జాలిస్తుంది. చిన్నప్పుడే భర్త పోయాడు,
మంచి ఆరోగ్యంగా ఉంది. వయసుని కాలాన్ని ఏం చేయాలో తెలియక చాలామంది ఆడవాళ్ళు ఇలా తయారవుతారని పరియంకులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. మేధ రజని కలిసి ఈ మధ్యనే మేధ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అని సొంతంగా కంపెనీ తెరిచారు. ఇంటికి చిన్న బోర్డు పెట్టుకున్నారు. ముందుగదే ఆఫీస్ అయింది. అది పెట్టిన వేళా విశేషం ఏమిటో కానీ వెంటనే ఒక సబ్బుల కంపెనీ తాలూకు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. దాని తర్వాత ఒక బ్యూటీ క్లినిక్, తర్వాత ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ, ఆ తర్వాత వెంట వెంటనే ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇల్లు సరిపోనట్లయింది. అతనికి పని ఎక్కువైంది. దాంతో రాబడి కూడా పెరిగింది. పుట్టబోయే పిల్లలు అదృష్టవంతులే అంది సుందరమ్మ గారు. ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడగలిగినందుకు మేధకి ఆనందంగా అనిపిస్తుంది. త్వరలోనే అదే వీధిలో ఉన్న కాస్త పెద్ద ఇంట్లోకి మారారు. మేధ అప్పుడప్పుడు వెళ్ళి సుమతికి ధైర్యం నూరిపోస్తూ ఉండేది. చూడు సుమతి, నువ్వేం తప్పు చేయలేదు, మోసగించబడ్డావు, అంతే. నువ్వు దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు ధైర్యంగా ఉంటే ఎవరు నిన్ను ఏమి అనరు. నువ్వు ముందే నేను తప్పు చేసేసాను అని మెడలో గుదిబండని వేళాలు తీసుకున్నట్లు తల సిగ్గుతో వాల్చి నడిచావనుకో, అందరూ అది బలహీనతగా భావించి చులకనగా చూస్తారు అంటూ నచ్చ చెప్పింది. సుమతి మేధ హితవచనాలతో కోలుకుంటుందని ప్రభాకర్ రజని దగ్గర కూడా అప్పుడప్పుడు అనేవాడు. మేధ అంతగా చెప్పకపోతే సుమతి ఏదో ఒక అఘాయిత్యం చేసేదని అతనికి బాగా తెలుసు. మేధ అంటే అతనికి ఎనలేని కృతజ్ఞత. సాధ్యమైనంతగా అడ్వర్టైజ్మెంట్స్ రావాలని తాపత్రయపడసాగాడు. మేధ సుమతిని డాక్టర్ చూపించడం, నొప్పులు రాగానే హాస్పిటల్ తీసుకువెళ్తానని బాధ్యత వహించడంతో అతనికి చాలా నిశ్చింతగా ఉంది. బిడ్డ పుట్టగానే అనాథ ఆశ్రమానికి ఇచ్చివేసే ఏర్పాటు కూడా చేసింది మేధ. సుమతికి బిడ్డ దక్కలేదని చెప్పాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు. అబ్బబ్బా, ఈ ప్రభాకర్, సుమతి, ఈ అన్నా చెల్లిద్దరూ నీ టైంని తినేస్తున్నారు అనేవాడు రజని. అలా అనకు రజని, ఈ సంఘంలో ఒకరికొకరు సాయంగా అండగా నిలిచే జీవించే పరస్పర మైత్రి సహజీవనం లేకపోతే చాలా కష్టం. ప్రభాకర్ చూడు, మనకి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేలా ఎలా సాయం చేస్తున్నాడో అంది. అవుననుకో అన్నాడు రజని. మేధకి తెలుసు, ప్రభాకర్కి సాయపడినందుకు రజనికి ఏ బాధ లేదు. తను గంటల కొద్ది దూరంగా ఉండిపోతేనే అతనికి అసహనం. ఆ బాధ తనకు తెలుసు. రాత్రి పొద్దుపోయిన తర్వాత మేధ ఇంటికి తిరిగి వచ్చింది. మనిషి అలసటగా నీరసంగా ఉంది. ఏమైంది? మేధని కూర్చోమని ఫ్యాన్ వేస్తూ అడిగాడు రజని. ఆపరేషన్ అయింది, సుమతికి ఆడపిల్ల కలిగింది. ప్రభాకర్ వచ్చాడా? ఆ, పిల్లని అనాథ ఆశ్రమం వారికి అప్పగించొచ్చాం. మేధ అతని వంక బేలగా చూసింది. కళ్ళ నిండా నీళ్లు చివ్వున కమ్ముకునొచ్చాయి. అతని నడుం చుట్టూ చేతులు బిగించి అతని పొట్టలో తలదాచుకుంది. రజని, ఏ పిల్లలకి అలాంటి దురదృష్టం వద్దు. పుట్టిన అరగంట లోపలే నా అనే వాళ్ళకి దూరం అవటం, పిల్ల బ్రతికి ఉండగానే తల్లికి చచ్చిపోయిందని చెప్పటం, ఓ గాడ్, ఐ కాంట్ బేర్ ఇట్. సుమతిని ఈ స్థితికి తెచ్చిన ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో, పట్టుకు లాక్కు వచ్చి ఈ పిల్లని పెంచు అని నయానో భయానో ఆ పని జరిగేలా చూడాలనిపిస్తుంది. నా రక్తం ఉడికిపోతుంది. రజనీకి మేధ సున్నితమైన మనసు తెలుసు. అతని మేధని సముదాయిస్తున్నట్లు, వీపు మీద చేయి వేసి నిమురుతూ నచ్చ చెప్తున్నట్లు అన్నాడు. మేధ, ఇందులో అంత బాధపడాల్సిందేముని చెప్పు. లోకంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, వీటికి అంతం లేదా? తెలియదు, పురుషుడు ప్రేమలో స్వేచ్ఛని కోరుకుంటాడు, స్త్రీ బాధ్యత కూడా కావాలంటుంది. ఈ రెండిటికి లంగర్ అందటం లేదు. ఏయ్, అతను హఠాత్తుగా మేధ భుజాలు పట్టి బలవంతంగా ఎత్తి ఆమెను మోచేతి దూరంలో పెట్టి ఆనందంగా చూస్తూ, ఈరోజు నువ్వు వెళ్ళిన తర్వాత ఒక అద్భుతం జరిగిపోయింది అన్నాడు. ఏమిటది? తడిసిన కళ్ళు ఎత్తుతూ అడిగింది. జనరంజని సిమెంట్ కంపెనీ వారు వచ్చారు, అడ్వర్టైజ్మెంట్ కావాలట, పెద్ద ఆఫర్, దాదాపు అగ్రిమెంట్ పూర్తి అయింది, ఇదిగో షరతులు ఒప్పందాలు తయారు చేశాం, పెద్ద ఆఫర్. అతను ఉత్సాహంగా వెళ్ళి కాగితాలు తెచ్చాడు. మేధని ఒడిలో కూర్చోబెట్టుకుని చదివి వినిపించాడు. నిజంగానా అంది నమ్మలేనట్టు. నిజం అన్నాడతను. ఆ రాత్రి మేధ పడుకుందన్న మాటే గాని మాటి మాటికి ఆ శిశువే గుర్తుకురాసాగింది. మనసంతా బాధగా ఉంది. ఆ శిశువుని తనని కన్నవాళ్ళ అవసరం లేదన్నట్టు దూరంగా తీసేశారు. మేధ ఆలోచిస్తుంది, తనేం చేసింది? తన తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చింది. ఈ ఆలోచన రాగానే మేధ మనసులో బాధ రెట్టింపైంది. వారికి దగ్గరవటం ఎలా? ఎన్నాళ్ళు ఈ దూరం? ఎప్పటికి వారి ఆగ్రహం తగ్గుతుంది? ఎప్పటికి తన మనసు వారికి అర్థమవుతుంది? అయ్యో, నెలలు గడిచిపోతున్నాయే. మేధకి ఏడుపు వస్తుంది. తను చదువు మానినందుకు కానీ, టీటీ వదిలేసినందుకు కానీ, డ్యాన్స్ మర్చిపోయినందుకు కానీ, డబ్బు లేకుండా నిరాడంబరంగా ఉన్న జీవితం గడుపుతున్నందుకు కానీ మేధకి ఏమాత్రం బాధ లేదు. తల్లిదండ్రులు గుర్తుకొస్తే మాత్రం మనసు ఆవేదనతో గిలగిల్లాడుతుంది. వారికి ఎలా చేరువవ్వాలి? ఏం చేస్తే వారి కోపం పోతుందా? వారు తన పట్ల ప్రసన్నమవుతారా అని ఆలోచించసాగింది. మొదట్లో మేధకి తన ఈ వివాహాన్ని తల్లిదండ్రులు తప్పక ఆమోదిస్తారు అనే నమ్మకం ఉండేది. చిన్నప్పుడు చెప్పకుండా చేసిన అన్ని పనులలాగానే క్షమించేస్తారేమో అనుకుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వారి దగ్గర నుంచి ఏ రకమైన స్పందన రావటం లేదు. మేధకి ఎన్నడూ ఊహించనిది జరిగినట్లుగా అనిపిస్తుంది.
ఆ రోజు మేధ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సాయంత్రం వంటకి బీన్స్ కట్ చేస్తుంది. రజని కూర్చొని రాసుకుంటున్నాడు. వాకిట్లో స్కూటర్ ఆగిన శబ్దమైంది. కాలింగ్ బెల్ మోగింది. మేధ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రవిచంద్ర, వెనకే రమణ ఎత్తుకుని సుహాసిని. మేధకి వారిద్దరిని చూస్తుంటే ఆనందంతో దుఃఖంతో నోటమాట రావటమే లేదు. మేధ, లోపలికి రావచ్చునా లేక పెళ్లికి రాలేదని వెళ్ళగొడతావా మమ్మల్ని? రవిచంద్ర నవ్వుతూ అడిగాడు. రండి బావగారు, రండి అంది. రజని, ఎవరు వచ్చారో చూడు అంటూ పెద్దగా కేక పెడుతున్నట్టుగా చెప్పింది. రజని లేచొచ్చాడు. రవిచంద్ర లోపలికి వస్తూ అన్నాడు. మేధ, నీ పెళ్లి కార్డు వచ్చినప్పటి నుంచి నీ పెళ్లికి వెళ్లాలని నేను వెళితే పెద్దమ్మ పెద్దనాన్నగారు బాధపడతారని మీ అక్క తగులాడుతూనే ఉన్నాం. మేమిద్దరం రాజీ పడ్డానికి ఇన్ని రోజులు పట్టింది. మీ అక్క లేకుండా రాకూడదని నేను అనుకున్నాను. అక్క అంది మేధ. ఆ కళ్ళలో నీళ్లు ఉప్పొంగిస్తున్నాయి. సుహాసిని మేధని కౌగిలించుకుంది. మొదట్లో నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. తిడుతూ ఉత్తరం కూడా రాశాను. నీకు అందిందో లేదో కానీ తర్వాత నా మనసు ఉండబట్టలేకపోయింది. మొన్న ప్రభాకర్ వచ్చాడు. మాటల సందర్భంలో నీకు నెల తప్పిందని చెప్పాడు. నేను కాగలేకపోయాను. మీ బావగారితో, ఏమండి నేను తిడుతూ ఉత్తరం రాశాను, వెడితే నాతో మాట్లాడుతుందో లేదో అన్నాను. ఆయన, నువ్వు బయలుదేరు, మాట్లాడే వరకు మనం వెళ్తూనే ఉందాం అన్నారు. నేను ఈ మధ్య పెద్దమ్మకి పెదనాన్నగారికి జరిగిందేదో జరిగింది, పట్టింపులు మానేయండి అని ఉత్తరం రాశాను అంది. మేధ సుహాసిని గుండెలు తలదాచుకొని వింటుంది. అబ్బా, అక్క కంఠం విని ఎన్నాళ్ళైంది. ఆ కంఠస్వరం వింటుంటే ఎంత హాయిగా ఉంది. తల్లి దగ్గరికి వచ్చినట్టే ఉంది. కూర్చోండి, రజని చెప్పాడు. రమణ ఎత్తుకుని తీసుకువెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తీసిచ్చాడు. మేధకి చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు రాత్రి పొద్దుపోయే వరకు ఉండిపోయారు. సుహాసిని వెంట తెచ్చిన పళ్ళు, పూలు, చీర, జాకెట్, బొట్టు పెట్టిచ్చింది. ఇవన్నీ ఎందుకక్క అంది. అలా అనుకు, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడు కాదు. పెదనాన్నగారు వచ్చిన తర్వాత నువ్వు మొదట వారి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రావాలి. మేధ వాళ్ళని భోజనానికి ఉండమని అంది. ముందు గబాలను వెళ్ళి టీ కలిపి తెచ్చిచ్చింది. రవిచంద్ర తాగి ఆశ్చర్యపోతూ, మేధ, నువ్వు ఇంత బాగా టీ కలపడమా? నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు నేర్చుకున్నావమ్మా అన్నాడు. ఇరుగో మా గురువర్యులు, రజనిని చూపిస్తూ అంది. నేను నేర్పిన మాట నిజమే కానీ గురువుని మించిన శిష్యురాలైపోయింది, నేనే ఆశ్చర్యపోతున్నాను అన్నాడు రజని. మా మేధ ఏ విషయం చేతబెట్టినా ఫస్ట్న ఉండాల్సిందే అంది సుహాసిని. మేధ వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తుంటే సుహాసిని లోపలికి వచ్చింది. నేను చేస్తాను లెక్క అంది. చాలే, పెద్దదాన్ని నేనుండి నీ చేత చేయించటమా అంటూ సుహాసిని కొంగు దోపి వంటలోకి దిగింది. ఇద్దరు తల్లిని గురించి కబుర్లే చెప్పుకున్నారు. వాళ్ళు బొంబాయి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాయటం కానీ ఫోన్ చేయటం కానీ చేయలేదట. తనే ఉత్తరాలు రాసిందట. రవిచంద్ర ఫోన్ చేశాడట. ముక్త సరిగా మాట్లాడారట. అసలు మాట్లాడడానికి ఇష్టపడని వారిలా ఉన్నారట. మేధ వింటుండిపోయింది. సుహాసిని అంది, మేధ, ఏమిటో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశాను కానీ నీ సంసారం ఇంత చూడముచ్చటగా ఉంటుంది అనుకోలేదు సుమా. అనవసరంగా రజని మీద నేను మండిపడ్డాను, చాలా అపోహపడ్డాను అంది. అక్క, మమ్మీకి ఉత్తరం రాయవు, వాళ్ళని చూడాలన్న మనసు తప్పిస్తుందక్క అంది మేధ కన్నీళ్లతో. రాయకుండా ఉండగలనా? అవసరమైతే నేనే స్వయంగా వెళ్ళి దెబ్బలాడైనా తీసుకొస్తాను. అయినా ఈ వార్త విన్న తర్వాత పెద్దమ్మ దూరంగా ఉంటుందా ఇక అంది సుహాసిని నమ్మకంగా. నువ్వు వచ్చి ఎంత మంచి పని చేశావక్క అంది మేధ. ఏమిటో మేధ, నువ్వు ఇలాంటి పెళ్లి నీ స్వయం నిర్ణయంతో చేసుకున్నావనేసరికి ఎంత కంగారు, భయం. మేధ, ఇది విన్నావా? విజయ్ నీ పెళ్లికి సాయపడ్డాడని పెదనాన్నగారు అతన్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు. అతని పెద్ద కేసులు నాలుగైదు వేరే లాయర్కి వెళ్లేలా చేశారట. విజయ్ మేధ పెళ్లి నా చావుకొచ్చింది అని గోల పెడుతున్నాడు. విజయ్ ఎలా ఉన్నాడక్క? అతనికేం, బాగానే ఉన్నాడు. రోహిణిని చూస్తే నువ్వు నమ్మలేవు. అసలు మనకు తెలిసిన ఆ రోహిణికి ఈ అమ్మాయికి పోలికే కనిపించదు. అంత దర్పం, టీవీ వచ్చాయి. అప్పుడు నాతో నీ స్నేహితురాలిగా అంత బాగా అక్క అని పిలుస్తూ మాట్లాడేదా? ఇప్పుడు కనిపిస్తే మాట్లాడదు, నేనే పలకరించాలి. విజయ్ భార్యని అన్నట్టు అనువణువున అహం వలకబోస్తుంది. దీన్నే కాబోలు నడమంత్రం సిరి అంటారు. వాళ్ళిద్దరికి అసలు పడటం లేదు. విజయ్, రోహిణిని నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను అని గోల పెడుతున్నాడు. అతనికి ప్రతిదీ తొందరే. చేసేసి తర్వాత తీరిగ్గా బాధపడతాడు. ఆవిడగారు లేకుండా అతను ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. అతని క్లయింట్స్ అందరూ రోహిణికి తెలియాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ ఎప్పుడు ఎక్కడ ఉండేది, ఎవరితో మాట్లాడేది, ఏం చేస్తుండేది రోహిణికి తెలియాల్సిందే. ఒక భారీగా కాకుండా సిఐడిలా వెంటాడుతున్నట్టే అనుకో. మేధ వింటుండిపోయింది. ఆ రకంగా చూస్తే తనెంతో హాయిగా ఉంది, తనకెంత స్వేచ్ఛ. అందరు కలిసి భోజనాలు చేస్తుంటే రమ టేబుల్ ఎక్కి కూర్చొని నేను వడ్డిస్తాను అని అల్లరి చేస్తుంటే, తప్పు ఇది పిన్ని ఇల్లు అని సుహాసిని వారిస్తుంటే, మేధ అయితే తేడా ఏమిటి అని రమణి వడ్డించు అంటూ ప్రోత్సహించింది. కబుర్లతో, జోక్స్తో, నవ్వులతో సందడిగా ముగుస్తున్నాయి భోజనాలు. బావగారు, మీరు విజయ్ వెళ్ళి రజనిని బెదిరించారు కదా అంది మేధ.
రవిచంద్ర నవ్వుతూ, ఏం చేయను మేధ, డాడీ కోరిన పనిని వాళ్ళ ఉప్పు కారం తిన్న మనిషిగా కృతజ్ఞతతో చేయటం నా బాధ్యత, అది నేను నెరవేర్చాను. ఆ రోజు నువ్వు ఫోన్లో నా మీద కోపంగా ఉందని అన్నప్పుడే ఇదేదో నీకు తెలిసి ఉంటుంది అనుకున్నాను అన్నాడు. ఆ రకంగా నాకు ఉపకారం చేశారు సుమా, మీరు ఆ పని చేయకపోతే రజని పారిపోయేవాడు కాదు, నేను ఇంత త్వరగా ఈ నిర్ణయానికి వచ్చేదాన్ని కాను, ఇది మీ ఉపకారమే అంది నవ్వుతూ. రవిచంద్ర వెళ్ళేటప్పుడు మేధ కంగ్రాచులేషన్స్ అన్నాడు. దేనికి బావగారు, నువ్వు ఏ పని చేసినా అందులో ఫస్ట్ నుంటావు, నీ ఏకాగ్రత కృషి అలాంటిది. నువ్వు కోరి చేసుకున్న ఈ పెళ్లి కూడా గ్రాండ్ సక్సెస్ చేసుకున్నావు, మీ మమ్మీ డాడీ వచ్చి చూస్తే తప్పక సంతోషిస్తారని నా నమ్మకం. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను బావగారు అంది మేధ. మేం కూడా ఆ క్షణం త్వరగా వచ్చేలా చేయాలని చూస్తున్నాం, మీ అక్కని బొంబాయి వెళ్ళమంటున్నాను, అవసరమైతే నేను కూడా వెళ్తాను అన్నాడు. థ్యాంక్స్ బావగారు అంది మేధ. ఆ నిమిషంలో రవిచంద్ర కళ్ళలో వాత్సల్యం చూస్తే మేధకి పునర్జన్మెత్తినట్లుగా ఉంది. రజని ఊర్లో లేడు. జనరంజని సిమెంట్ కంపెనీ వారికి రజని రాసిచ్చిన పబ్లిసిటీ బాగా నచ్చింది. అత్యంత అధునాతనంగా ఆకర్షణీయంగా ఉన్న ఆ పబ్లిసిటీ వల్ల ఆ కంపెనీకి త్వరలోనే గుర్తింపు వచ్చింది. వాళ్ళ కుటుంబ మిత్రులు అయిన మరొకరు బెంగళూరులో నీలగిరి ఫ్యాన్స్ అని తయారు చేస్తున్నారు, వాటికి విస్తృతంగా పబ్లిసిటీ కావాలని అనుకున్నారు. జనరంజని సిమెంట్ కంపెనీ వారు రజనిని బెంగళూరు రమ్మని కోరారు. డబ్బు విషయంలో నీలగిరి ఫ్యాన్స్ వారిది కూడా మంచి అవకాశంగానే ఉంది. రజని బెంగళూరు వెళ్తుంటే తను కూడా వెళ్దామని అనుకుంది, కానీ ఇక్కడ ఆఫీసులో పని ఉండటంతో ఆగిపోయింది. రజని ఒక్కడే వెళ్ళాడు. ఈ పబ్లిసిటీ ఏజెన్సీ ఒక సంస్థ అయి అది ఇంజన్గా మారి రజని మేధల సంసార జీవితాన్ని తనతో లాక్కెళ్తూ ఆర్థికపరమైన చిక్కుల నుంచి తప్పించసాగింది. మేధకి ఇది సంతోషం కలగజేస్తుంది. అందరూ రజని కృషికి మెచ్చుకుంటున్నారు. కృషి అతనిది, ప్రోత్సాహం మేధది. వ్యాపార విషయంలో మేధ రజనికిస్తున్న మనోబలం అందరికీ తెలుసు. మేధ అప్పుట ఆఫీస్ బై తెచ్చిచ్చి వెళ్ళిన పోస్ట్ చూస్తూ ముందు గదిలో కూర్చుంది. సుహాసిని 2 రోజుల క్రితం బొంబాయి వెళ్ళింది. మేధ రజని ఇద్దరు స్టేషన్కి వెళ్ళారు. అక్క, నీ టెలిగ్రామ్ కోసం ఎదురు చూస్తుంటాను అంది మేధ. నేను ఏమైనా సరే పెద్దమ్మని తీసుకొస్తాను, తీసుకురాకుండా మాత్రం తిరిగి రాను, ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా అంది సుహాసిని. మేధ సుహాసిని చేయబోయే బాంబే ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. మమ్మీ ఇక్కడికి వస్తుందా? మమ్మీ వచ్చేసినా సరే, లేక తనని అక్కడికి రమ్మన్నా సరే, ఏదైనా సరే సిద్ధంగా ఉన్నట్టు 1000 కళ్ళతో ఎదురుచూస్తుంది. అడుగుల చప్పుడైతే తలెత్తి చూసింది. ప్రభాకర్ వచ్చాడు. అత్తయ్య మీకు ఇది ఇచ్చి రమ్మంది అంటూ గిన్నె ఒకటి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. ఏమిటది అంటూనే మూత తీసి చూసింది. క్యాబేజీ పకోడీలు. ఓ, నాకు చాలా ఇష్టం అంది. సుందరమ్మ గారికి నోటి దురుస్తనం ఎంత ఎక్కువో, చేతి నిండా పని కూడా అంతకు రెట్టింపు ఎక్కువ. ఆవిడ ఎప్పుడు ఏదో ఒకటి తినడానికి చేస్తూనే ఉంటుంది. రకరకాల వంటలు రుచిగా చేసి తెలిసిన వాళ్ళందరికీ పెట్టి వారు ప్రశంసిస్తుంటే ఆనందపడుతుంది. మేధకి ప్రతిరోజు ఏదో ఒకటి చేసి మేధ వద్దన్నా వినకుండా పంపిస్తూ ఉంటుంది. వద్దండి అంటే, ఏదోలేమ్మ, లేవలేని పిల్లవి, మీ అమ్మ కూడా దగ్గరలేదు అంది. మీ అత్తయ్య నోరు పెద్దదే కానీ పాప మంచి మనసే, ఆవిడ వంటరితనం వదిలించుకోవటానికి ఈ పిండి వంటలు అంటూ అందరినీ కలుపుకుంటుంది అంది లేచి వెళ్ళి గిన్నె లోపల పెట్టేస్తూ. ఏం లాభం, ఒక్కొక్కసారి ఆవిడని చూస్తే జాలిస్తుంది. పిల్లలుంటే ఎంత బాగా చూసుకునేదో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆవిడ ఎప్పుడూ అంతే, ఇరుగు పొరుగుని ఇట్టే కలుపుకుంటుంది. అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళు అడగకుండానే సాయం చేస్తుంది. తర్వాత వాళ్ళు తనని సరిగ్గా మర్యాద చేయలేదనే కినుకుతో ఏదో వంకతో పోట్లాడి విరోధం తెచ్చుకుంటుంది. వద్దమ్మా అంటే వినదు. ఆ పోట్లాటలతో నాకు తలనొప్పి వస్తుంది. ఇది తనే తెద్దామని అనుకుంది. బంధువులు వచ్చారు, నన్ను ఇచ్చిరమ్మని తరిమింది. కూర్చోండి, సుమతి ఏం చేస్తుంది? ఆ ఇంటి నుంచి ఎవరొచ్చినా మేధ తప్పకుండా సుమతి గురించి అడుగుతుంది. ఎప్పుడూ మర్చిపోదు. ఏముంది, మామూలే. గదిలో కూర్చుంది. ఓ పట్టాన భోజనం చేయదు, ఎవరితోనూ మాట్లాడదు. 10 సార్లు పిలిస్తే విసుక్కుంటుంది, మందలిస్తే ఏడుస్తుంది. తనది నాకు పెద్ద సమస్య అయిపోయిందండి. సుమతి ధోరణి నేను గమనించాను. ఆ అమ్మాయికి మీరు ఏదైనా వ్యాపకం కల్పించాలి. తను ఆలోచనల గుహలో నుంచి బయటకు వచ్చేలా చేయాలి మనం. వెళ్ళబోతున్న ప్రభాకర్ ఈ మాటలు వినగానే ఆగి వచ్చి మేధకి ఎదురుగా కూర్చున్నాడు. ఏం చేయమంటారు చెప్పండి, నాకేం తోచడం లేదు. సుమతిని వదిలి వెళ్ళాలంటే కూడా భయంగా ఉంది. ఎలా ఉందో ఏమిటోనని ఆదుర్దాతో అక్కడికి వెళ్ళినా నా ప్రాణం కొట్టుకుంటూనే ఉంటుంది. కొద్ది రోజులు నేను కూడా ఇక్కడే ఉండిపోతే మంచిదా అని ఆలోచిస్తున్నాను. మేధ అతను బాగా పరిచయమైనప్పటి నుంచి చూస్తూనే ఉంది. ప్రభాకర్కి కుటుంబంలో విధి వంచితలైన అక్కలు, అన్న, తల్లి అన్న, మేనత్తన్న ఎంతో ఇష్టం. వారి పరిస్థితులకి జాలితో కూడిన అభిమానం. అతనికి సుమతి అంటే మరీ ప్రాణం. ఆ అమ్మాయి భవిష్యత్తు మీద అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సుమతికి ఎదురైన ఈ దురదృష్టంతో హోరాహోరీ పోరాడి చెల్లెల్ని ఎలాగైనా సరే మళ్లీ మామూలు మనిషిని చేయాలని తాపత్రయం. అతని పోరాటం చూస్తుంటే అతనంటే ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపు కాసాగినాయి. అలాంటి అన్నగారు అండగా ఉండటం అనేది సుమతికి నిజంగా చాలా అదృష్టం.
ప్రభాకర్లో నిజాయితీ నిస్సహాయత గమనించి తనకి చేతనంత వరకు సహాయపడాలని తనకి ఎంతగానో అనిపిస్తుంది. నాకేం పాలు పోవడం లేదు అన్నాడు అతను. నేను కూడా ఏదైనా మార్గం దొరుకుతుందా అని ఆలోచిస్తూనే ఉన్నాను. అల్లిక బుట్టలు చేసే పని ప్రారంభిస్తే లేక బొమ్మలు చేయటం అయితేనో కుట్టు మిషన్ సబబా లాభం లేదు. ఎక్కడా ఉద్యోగం చేయటం అనేది సుమతికి ఇష్టం లేనేలేదు. ఇంట్లోనే ఎవరితోనూ మాట్లాడదు. బయటికి వెళ్ళటమా, పిల్లలతో కలిసి గడిపితే కూతురు కోసం తహతహలాడుతున్న సుమతి మాతృహృదయం కాస్తైనా ఊరట చెందుతుందేమో అంది మేధ. ఇది చాలా మంచి ఆలోచన. చిన్నపిల్లలకి పాఠాలు చెప్పడంలో నాకు కూడా అనుభవం ఉంది. ఇక్కడే ఉండిపోవాలంటే నాకు కూడా ఒక పని కావాలి. మేము ఉంటున్న ఇంట్లో పక్క పొర్షన్ ఖాళీగానే ఉంది. ఇంటి యజమాని నా ఫ్రెండే, దుబాయ్లో ఉంటున్నాడు, ఇప్పట్లో రాడు. ఇంటిని గురించిన సమస్య లేదు. ప్రభాకర్ మేధని కాగితం ఇమ్మని జేబులో నుంచి పెన్ తీసి దాని మీద స్కూల్ పెట్టాలంటే కావలసిన బ్లాక్ బోర్డులు, కుర్చీలు, బెంచీలు ఎంత అవుతాయో లెక్క వేశాడు. మేధ ఆట సామాను గురించి చెప్పింది. ఆయాలకి ఇవ్వాల్సిన జీతం లెక్క వేశారు. అంతా లెక్క చూసి ఓహో పెద్ద ఖర్చు కాదు అన్నాడు. అయితే మరింకేం, ఇంకా ఆలస్యం చేయకండి, మంచి రోజు చూసి ప్రారంభించండి అంది మేధ. ఈరోజు నుంచి అదే ఏర్పాటు మీద ఉంటాను, ప్రారంభోత్సవం మాత్రం మీ చేతుల మీదగానే జరగాలి సుమా అన్నాడు. మేధ నవ్వింది. బాగుంది, దండ వేసుకుని రిబ్బన్ కత్తిరిస్తుంటే ఫోటో తీసి పేపర్లో వేయిస్తారా ఏమిటి? ముందు పిల్లల్ని చూడండి, నేను ప్రయత్నం చేస్తాను. రజని రాగానే చిన్న అడ్వర్టైజ్మెంట్ రాయిద్దాం. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు పెట్టుకుంటే సరి. మీ స్కూల్ డెవలప్ అయితే ఆవరణ చాలా ఉంటుందన్నారుగా. నేను టీటీ కోచింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేయిస్తాను లేండి, నేను టీచర్గా వస్తాను అంది. ప్రభాకర్ వెళ్ళటానికి లేచాడు. అతనిలో వచ్చినప్పుడు నిరాశ నిర్లిప్తత మాయమైనాయి. ముఖంలో ఉత్సాహం తొంగి చూస్తుంది. రెండు చేతులు జోడించి, మీ కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు, మీరు ఈ క్లిష్ట సమయంలో నాకు చాలా అండగా నిలిచారు అన్నాడు. తెలిసిన వాళ్ళం, ఒకరికొకరు సాయం చేసుకపోతే ఎలా? కృతజ్ఞతలు అంటూ నన్ను హైరాణ పెట్టకండి, రేపు నాకేదైనా అవసరమైతే మీరు నాకు సాయం చేయరా అంది. అయ్యో చేయకుండా ఉండటమా, తప్పకుండా చేస్తాను, కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదని కోరుకుంటున్నాను అన్నాడు. వెళ్తాను, తొందరలోనే మీకు మళ్ళీ కనిపించి ఈ స్కూల్ గురించి చెప్తాను అని వెళ్ళిపోయాడు. మేధకి ప్రభాకర్తో పరిచయం పెరిగే కొద్దీ అతనంటే గౌరవాభిమానాలు నానాటికి పెరగసాగినాయి. ఆడవాళ్ళంటే అతనికి ఎంత గౌరవం. చివరికి పని మనిషి బిచ్చగత్తైనా కూడా అతను ఎంతో మర్యాదగా మాట్లాడతాడు. అతను ఆడవాళ్ళ ఎదురుగా కూర్చొని మాట్లాడేటప్పుడు అతని చూపులు స్త్రీ శరీరం మీద ఆబాగా అటు ఇటు తారట్లాడవు. స్త్రీలంటే అతను నిర్లక్ష్యం కానీ విధిలింపులు కానీ లేవు. స్త్రీలలో గల అజ్ఞానానికి అతను బాధపడతాడు. వాళ్ళలో గల శక్తి వారికి తెలియదు, అదే వారి బాధలకి మూలమవుతుంది అంటాడు. ఎప్పుడో పురుషులు తమ స్వార్థం కోసం వాళ్ల మనసుల్ని మైనపు ముద్దల్ని చేస్తే అది నిజం అనుకుని నేటి వరకు అలాగే ఉంటున్నారు. స్త్రీ శరీరం బలహీనమే కావచ్చు, మనసు మాత్రం కానే కాదు అంటాడు. ఈ ప్రపంచంలో శారీరకంగా బలహీనులైన అపారమైన బుద్ధిబలంతో రాజ్యాలు నేలిన నేతలు ఎంతమంది లేరు? స్త్రీలు కూడా అంతే. తమ మనసు తమకి బాగా తెలిసిన రోజున కానీ వారి బలం వారికి తెలిసి రాదు. మగవాడి దోపిడికి లొంగిపోయి నిస్సహాయలం అనుకుని భ్రమతో మౌనంగా ఉండిపోతున్నారే తప్ప ఎదురు తిరగటం లేదు. స్త్రీ ఎదురు తిరిగి నిలదీసిన రోజును కానీ పురుషుడికి తను చేస్తున్న తప్పు తెలిసి రాదు. వీళ్ళ కాళ్ళకి చేతులకున్న శృంఖలాలు మన కంటికి కనిపించినవి. వారిని మనమే వాళ్ళని పురుషుడికి ఆధిక్యత ఇచ్చి బానిసలుగా పడి ఉంచుతుంది. స్త్రీలలో చైతన్యం ఇప్పుడిప్పుడే మేల్కొంటుంది, ఇప్పుడిప్పుడే వీరిలో మౌన పోరాటం మొదలవుతుంది అంటాడు ప్రభాకర్. మేధకి అతనిలో కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు, పేపర్లో ఏదో వార్త చదివినప్పుడు ఇలాంటి తర్కం వినటం చాలా ఇష్టం. మేధకి తన యూత్ సర్వీస్ సెంటర్ గుర్తుకొచ్చేది. ఎన్ని చేయాలనుకుంది తను. జీవన ప్రవాహం గమ్మత్తుగా పక్కకి మళ్ళీపోయింది. మొన్న కరుణ వచ్చింది. ప్రదీప్ యూత్ సర్వీస్ సెంటర్కి ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడట. దాన్ని ఒక బ్రోతల్ హౌస్గా మారుస్తున్నారట. దాని పేరు ప్రతిష్టలు మట్టిలో కలిశాయి. మేధాది విని నిట్టూర్చింది. బాధగా అనిపించింది. తను పవిత్రమైన దేవాలయంగా భావించిన చోటు అది. ఎన్నెన్నో అనుకుంటాం, అనుకోవటానికి జరగటానికి చాలా దూరం ఉంది. మేధ ప్రభాకర్ని పంపి వచ్చి కూర్చుంది. ఉత్తరాలకు జవాబు రాస్తుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మేధ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పోస్ట్మ్యాన్ నిలబడి ఉన్నాడు. టెలిగ్రామ్ మేడం అన్నాడు. ఎక్కడి నుంచి? బొంబాయి నుంచి. నిజంగానా? మేధ ఆదుర్దాగా సంతకం చేసి తీసుకుంది. సుహాసిన్ దగ్గరుండి వచ్చింది. మేధకి అప్పుడే కళ్ళలో ఆనందంతో చెమ్మగిల్లుతున్నాయి. మమ్మీ ఏమంది, డాడీ ఏమన్నారు, వారు వస్తారా, తను రమ్మన్నారా? మేధ టెలిగ్రామ్ చూసింది. మమ్మీ ఎక్స్పైర్ టుడే, హార్ట్ అటాక్ అని ఉంది. మేధకి ఆ అక్షరాలు అర్థం కాలేదు. మళ్ళా చదివింది. ఆ కళ్ళలో క్రమంగా ఆనందం ఆవిరైపోయగా ఆదుర్ద, భయం, ఆందోళన చోటు చేసుకున్నాయి. ఏమిటిది, నమ్మలేనట్టు మళ్ళా చదివింది. మమ్మీ ఎక్స్పైర్ టుడే, హార్ట్ అటాక్. మేధ తడబడే అడుగులతో లోపలికి వచ్చింది. ఒళ్ళు తూలుతుంటే అక్కడ కుర్చీ మీద చేయి వేసి అక్కడే క్రింద కూర్చుంది.
ఓ గాడ్ అంటూ కుర్చీలో టెలిగ్రామ్ పరిచి మళ్ళా ఒక్కొక్క అక్షరమే చూస్తూ చదివింది. ఎన్నిసార్లు చదివినా ఒకటే అర్థం, అద్దంలో లాగా చూపిస్తున్నాయి చావు వార్తని. మేధకి ఎవరో కడుపులో గేలం వేసి దుఃఖపు ఊటని పై పైకి లాగినట్టు పొట్టలో నుంచి దుఃఖం పైకి రాసాగింది. ఊపిరి అందనట్టు ఆయాసంగా గట్టిగా పిలుస్తుంది. మమ్మీ అంటూ ఒక్కసారి ఏడవసాగింది. మమ్మీ అబద్ధం, ఇది అబద్ధం, నేను నమ్మలేను, మేధ ఏడుస్తూ కుర్చీ చేతికి వేసి తల గట్టిగా కొట్టుకోసాగింది. మేధ ఇంటి నుంచి సగ దూరం వెళ్ళిన ప్రభాకర్ మనసులో స్కూల్ పెట్టడానికి బెంచీలు కుర్చీలు బ్లాక్ బోర్డులు ఆట సామాను సుమారుగా ఎంత అవుతుందో మళ్ళా అంచనా వేస్తూ పెన్తో అరచేతిలో అంకెలు వేద్దామని పెన్ కోసం జేబులు తడుముకున్నాడు. పెన్ అందలేదు, జేబు చూసుకున్నాడు, అక్కడ పెన్ లేదు. ఏమైంది? అతనికి గుర్తొచ్చింది. మేధతో మాట్లాడుతూ అక్కడ టేబుల్ మీద వదిలేసి వచ్చినట్టు గుర్తుకొచ్చింది. అతను వెనక్కి తిరిగి మళ్ళా ఆ ఇంటి వైపు నడిచాడు. అది సుమతి అతని పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చిన పెన్. మేధ ఇంట్లో కాలు పెట్టిన ప్రభాకర్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు. గదిలో కింద కూర్చొని మేధ కుర్చీ చేతికేసి తలబాదుకుంటూ మమ్మీ మమ్మీ నేనే చంపేశాను నిన్ను అంటూ ఏడుస్తుంది. మేధ ఏమిటిది, ఏమైంది? దగ్గరికి వచ్చేస్తూ ఆదుర్దాగా అడిగాడు. మేధ తలెత్తి అతని వైపు చూసింది. మంకిన పువ్వులా ఎర్రబడిన కళ్ళు దైన్యంగా అతని వైపు చూస్తున్నాయి. ప్రభాకర్ మమ్మీ అంటూ బావురుమంది. మమ్మీకి ఏమైంది? ప్రభాకర్ అక్కడ పడి ఉన్న టెలిగ్రామ్ తీసుకుని చూశాడు. మై గాడ్, అతని పెదవులు అస్పష్టంగా పలికాయి. మమ్మీని నేనే చంపేశాను, నేనే బాధ పెట్టి చంపేశాను, అందుకే హార్ట్అటాక్ వచ్చింది. పాపిష్టి దాన్ని, నన్నేం చేసినా పాపం లేదు, నేను చావాలి, చస్తే గాని మమ్మీకి ఆత్మకి శాంతి ఉండదు. మేధ తలని గోడకేసి కొట్టుకోసాగింది. మేధ ఏమిటిది, ఏమిటి పని? ప్రభాకర్ చప్పున వచ్చి మేధని పట్టుకుని ఉతలు లాగాడు. నీకు తెలియదు ప్రభాకర్, వాళ్ళని నేను చాలా బాధ పెట్టాను, నేను చచ్చిపోవాలి. మేధా మేధా ప్లీజ్, నువ్వు పిచ్చిదల్లా చేస్తున్నావు. ప్రభాకర్ బలవంతంగా పెనుగులాడుతున్న మేధని చేతులు కదలకుండా దగ్గర తీసుకుని తన చేతుల్లో బంధించాడు. ప్రభాకర్ వదలండి, నన్ను చావనీయండి, నా బాధ మీకు అర్థం కాదు. నాకు అంతా తెలుసు, మమ్మీ హార్ట్అటాక్తో పోయారు. ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు మేధ, నా మాట విను, ఈ రోజుల్లో ఎంతోమందికి ఇది వస్తుంది. ప్రభాకర్, మేధకి దుఃఖం పెద్ద ఉప్పెనలా వచ్చేసింది. సుకుమారమైన లత పెనుగాలి కంపిస్తున్నట్లుగా ఆమె శరీరం ఏడుపుతో కదిలిపోసాగింది. ప్రభాకర్ చేతుల మీద తల ఉంచి రోదించసాగింది. ప్రభాకర్కి కళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మేధని ఇంత బేలగా ఎప్పుడు చూడలేదు. మేధ బీ బ్రేవ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నాడు. నా ధైర్యం అంతా పోయింది, మమ్మీని చూస్తానని మాట్లాడతానని గంపెడంత ఆశతో ఎదురు చూస్తున్నాను, నీ సంజయ్షులు నాకేం అవసరం లేదు పో అన్నట్లు వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి మనం అనుకోనివి జరుగుతాయి, మనం ఏం చేయలేం మేధ, నిమిత్త మాత్రులం అనుకోవాలి అంతే. ప్రభాకర్ స్వరం లాలనగా బుజ్జగిస్తున్నట్లుగా ఉంది. నేను చాలా బాధ పెట్టాను. మేధ హఠాత్తుగా తలెత్తింది. అతని షర్టుని గుండెల దగ్గరగా గట్టిగా పట్టుకుంటూ కళ్ళు పెద్దవి చేసి వెర్రిదానిలా చూస్తూ, ప్రభాకర్ నేను మమ్మీని చూడాలి, నన్ను బొంబాయి తీసుకువెళ్ళు, ఇప్పుడే నేను వెళ్ళాలి, డాడీని చూడాలి. ఓ గాడ్ అని నుదురు మీద కొట్టుకుంటూ, డాడీ ఎలా తట్టుకుంటారో, డాడీ ఒడిలో తలదాచుకొని నేను మమ్మీని చంపలేదు డాడీ అని చెప్పాలి, నేను డాడీ దగ్గరికి వెళ్ళాలి, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను అంది. దుఃఖంలోంచి ఆవేశం, ఆవేశం నుంచి ఆక్రోశం, ఆక్రోశం నుంచి ఆదుర్ద, ఆదుర్ద నుంచి మళ్ళీ ఆపుకోలేని ఏడుపు పెద్ద పెద్ద కెరటాలుగా వచ్చి మేధని ముంచెత్తుతున్నాయి. ప్రభాకర్ మేధ వీపు నిమిరాడు. నేను తీసుకువెళ్తానని చెప్తున్నానుగా, ఇప్పుడే ఆ ఏర్పాట్లు చేస్తాను, నువ్వు ముందు ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకుంటే నేనేమైనా చేయగలను. మేధ ముఖం నిండా పట్టిన చెమటని ధారలుగా వచ్చేస్తున్న కన్నీళ్లను తుడుస్తూ చిన్నపిల్లని బుజ్జగిస్తున్నట్లు చెప్పాడు. నువ్వు ముందు కింద నుంచిలే కుర్చీలో కూర్చో, చూడు పెదవులు ఎలా ఆరిపోయాయో, మంచినీళ్ళు తెస్తాను, ఇలారా మంచిదానివి కదూ, చెప్పిన మాట వినాలి అంటూనే ప్రభాకర్ లేవదీసి క్రింద కూర్చుంటానని నేలకి జారుతున్న మేధని రెండు చంకల క్రింద చేతులు వేసి బలవంతాన లేపి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీదకి ఒరిగిపోయి ఏడుస్తున్న మేధని లేవదీసి మంచినీళ్ళు నోటికి పట్టి బలవంతంగా తాగించాడు. రజని ఇప్పుడు ఎక్కడున్నాడు? బెంగళూరు వెళ్ళాడు, ఇంకా చేరి ఉండడు, దోవలోనే ఉంటాడు. వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసా? ఆఫీస్లో ఉంది, తనే వెళ్ళగానే చేస్తాను అన్నాడు. ప్రభాకర్ నేను బొంబాయి వెళ్తాను. ప్రభాకర్ ఒక్క క్షణం ఆలోచించాడు. బొంబాయిలో డాడీ ఉన్న ఇంటి వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసా? తెలుసు. ఎక్కడుంది? బెడ్రూమ్లో మంచం మీద దిండు కింద డైరీలో ఉంది. ప్రభాకర్ బెడ్రూమ్లోకి వచ్చాడు. పక్క మీద ఉన్న దిల్లను తీసి డైరీ కోసం వెతికాడు. డైరీ దొరికింది. ప్రభాకర్ డైరీ తెచ్చాడు. ఆ ఇంటాయన పేరేమిటి? హరినారాయణ సి. ప్రభాకర్ చూశాడు, నెంబర్ దొరికింది. మేధ ఆ నెంబర్ కింద ఎర్ర పెన్సిల్తో గీత గీసింది. ప్రభాకర్ ఫోన్ చేశాడు, వెంటనే కలవలేదు. కొద్దిసేపటికి ఎవరో తీశారు, సుహాసిని కావాలి అన్నాడు.
ఇక్కడ వైదేహి గారు పోయారు, చాలా గొడవగా ఉంది, అంతా హడావుడిగా ఉన్నారు అన్నాడు. కాస్త సుహాసిని పిలవండి, వైదేహి గారి అమ్మాయి మాట్లాడాలి. అలాగా, ఆగండి కాస్త. 5 నిమిషాలకి సుహాసిని ఫోన్ దగ్గరకు వచ్చింది. మేధ అప్పటికే ఫోన్ దగ్గరికి తీసుకుంది. హలో, సుహాసిని పలికింది. అక్క, మేధకి మాట పెగిలి రాలేదు. మేధ టెలిగ్రామ్ అందిందా? ఆ, ఇది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. ఉదయం నొప్పి అంది, హాస్పిటల్ తీసుకువెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి స్పృహ లేదు. పెద్ద డాక్టర్ వచ్చేసరికి అంతా అయిపోయింది. డాడీ ఎక్కడా? ఏడుస్తూ అడిగింది. హాస్పిటల్లో ఉన్నారు, డెడ్ బాడీ ఇంకా ఇవ్వనే లేదు. నేను మళ్ళా ఇప్పుడే వెళ్తున్నాను అక్కడికి. నేను వస్తానక్క, బయలుదేరుతున్నాను. డాడీకి చెప్పు. వద్దు వద్దు, డాడీ ప్లేన్ మాట్లాడుతున్నారు, మేము వచ్చేస్తాం. రజనీని పిలు. తను ఊర్లో లేడు. ఊర్లో లేడా? నీ దగ్గర అక్కడ ఎవరున్నారు ఇప్పుడు? ప్రభాకర్. ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వు. ప్రభాకర్ ఫోన్ తీసుకుని హలో అన్నాడు. ప్రభాకర్, నువ్వు మేధని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. రవికి ఫోన్ చేసి చెప్పు, నేను చేస్తే కలవలేదు. మేధ వస్తానంటుంది. రావద్దు, మేము వచ్చేస్తాం అక్కడికి. అదుగు నన్ను పిలుస్తున్నారు, వెళ్తున్నాను. సుహాసిని ఫోన్ పెట్టేసింది. మేధ కృంగిపోయినట్లుగా కూర్చుండిపోయింది. ఏడుపు తెరలు తెరలుగా ఉద్ధృతమైన వానలా వచ్చేస్తుంది. ప్రభాకర్ దగ్గరకు వచ్చాడు. మేధ ప్లీజ్ ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. అతని కంఠం ఎలాగో అయింది. మేధ హఠాత్తుగా ముందుకు వంగి అతని నడుం చుట్టూ చేతులు పెనవేసి అతని పొట్టకి తల ఆనించి ఏడుస్తూ చెప్పింది. ప్రభాకర్, నాకు పిచ్చెక్కుంతేమోనని భయం వేస్తుంది. ఏమిటోగా ఉంది. మమ్మీ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాలనిపిస్తుంది. డాడీ అని అరవాలనిపిస్తుంది. నాకు తెలుసు మేధ, నాకు అర్థమవుతుంది. నిన్ను నువ్వు కుదుటపరుచుకోవాలి. మన చేతిలో ఏమీ లేదు అని మనస్సు నిబ్బరం చేసుకోవటానికి ప్రయత్నం చేయి. మేధ తలని మృదువు చెప్పాడు. పైకి చెప్తున్నాడనే కానీ లోపల అతనికి చాలా ఆందోళనగా ఉంది. మేధ చూస్తే వట్టి మనిషి కూడా కాదు. రజనీ చూస్తే ఊర్లో లేడు. తను ఎంత ధైర్యం చెప్పినా భర్త చెప్పిన ఓదార్పు రాదు కదా. అతనికి ఆ క్షణంలో మేధని చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఈ గాయం మేధ జీవితంలో ఎన్నటికీ మానదు. భర్త కాదు, స్వయంగా ఆ దేవుడు దిగివచ్చిన మేధని ఓదార్చలేడేమో అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మేధ తల్లిదండ్రులని తనతో రాజీ చేసుకోగలను అనే ధైర్య సాహసాలతో బ్రతికింది. ఇప్పుడు ఆ మార్గం శాశ్వతంగా మూసుకుపోయింది. మేధ దుఃఖం, ఆవేదన అతనికి బాగానే అర్థమవుతున్నాయి. కానీ అతనేం చేయలేకపోతున్నాడు. ప్రభాకర్ ఆఫీస్ నుంచి నీలగిరి ఫ్యాన్స్ కంపెనీ ఫోన్ నెంబర్ అడిగి అక్కడికి చేశాడు. రజని ఇంకా అక్కడికి చేరలేదు. ప్రభాకర్ మెసేజ్ ఇవ్వమని చెప్పాడు. కొద్దిసేపు అయిన తర్వాత ప్రభాకర్ పక్కింటి కూరాన్ని పంపి మేనత్తను రప్పించాడు. రవిచంద్రకి ఫోన్ చేస్తే అతను లేడని, నాగార్జునసాగర్కి వెళ్ళాడని, రేపు వస్తాడని చెప్పారు. మేధని ఓదార్చటం సుందరమ్మకి, ప్రభాకర్కి సాధ్యం కావటం లేదు. అయ్యో, ఒట్టి మనిషి కూడా కాదు, భర్త చూస్తే ఊళ్ళో లేడు, ఏం చేయటం అంటూ ఆవిడ లబలబలాడింది. ప్రభాకర్ వెళ్ళి మేధని చూసే డాక్టర్ విజయలక్ష్మి తీసుకొచ్చాడు. ఆవిడ మేధకి నిద్రపట్టే ఇంజక్షన్ ఇచ్చింది. మేధని మందు సాయంతో బలవంతంగా నిద్రపుచ్చారు. రాత్రివేళ మధ్య మధ్యలో నిద్రలు లేచి మమ్మీ మమ్మీ అని ఏడుస్తూనే ఉంది. మళ్ళా నిద్రలోకి జారిపోతుంది. ప్రభాకర్ మంచం పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. మేధ కదిలినప్పుడల్లా చేయి వేసి తల నిమ్మిరి ధైర్యం చెప్తున్నాడు. కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే తుడుస్తున్నాడు. మేధ దుఃఖం చూస్తుంటే అతని గుండెలు ద్రవిస్తున్నాయి. కథ కొనసాగుతుంది.